వార్త మొదటి అధ్యాయము 29వ వచనం. The next day John seeth Jesus coming unto him and saith, Behold the Lamb of God, which taketh away the sin of the world. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Then verse 36. ఆ తర్వాత 36వ వచనం. And looking upon Jesus as he walked, he said, Behold the Lamb of God. అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. That's all. John the Baptist addresses the Lord Jesus Christ when it is for the first time. ఆ విధముగా బాప్తీసించినటువంటి యోహాను ప్రభు అయిన యేసు క్రీస్తును మొట్టమొదటిగా చూచినప్పుడు ఆయనను బయలుపరుచుకున్నాడు. He was sent by God as a forerunner of Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తుకు ముందుగా దేవుడు పంపించినాడు. And till that day he never knew who he was. ఆ దినం వరకు ఆయన ఎవరా అని యోహాను ఎరగకుండా ఉన్నాడు. And now as he sees him, he called him the Lamb of God. ఇప్పుడు ఆయనను చూస్తుండగా ఆయనను దేవుని గొర్రెపిల్ల అని పిలుస్తున్నారు. And when he speaks about the Lord Jesus Christ as the Lamb of God, he means all the prophecies which are being made about him as the Lamb are now being fulfilled. ఆయనను గొర్రెపిల్ల అని ఆయన పిలుస్తుండగా ఆయన విషయమై గొర్రెపిల్లగా చెప్పబడినటువంటి ప్రవచనములన్నీ ఈ విధముగా నెరవేర్చబడుచున్నవని సూచించుచు చెప్పుచున్నాడు. The Jews have to observe 7 feasts in a year. యూదులు సంవత్సరములో 7 పండుగలను అనుసరించవలసిన వారుగా ఉన్నారు. Have the details of those 7 feasts in Leviticus and Deuteronomy 23. ఆ 7 పండుగల యొక్క వివరము లేవియా కాండము 23వ అధ్యాయములో ఇవ్వబడుచున్నది. The first feast was the Passover feast. మొదటి పండుగ పస్కా పండుగ. And that was observed in the 15th day, 14th day of the first month. మొదటి నెల యొక్క 14వ దినమున ఈ పండుగ ఆచరించబడుచున్నది. Leviticus 23 and verse 5. లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం. In the 14th day of the first month, at even is the Lord's Passover. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. Then came the second feast on the 15th day of same month. ఆ తర్వాత రెండవ పండుగ అదే నెల యొక్క 15వ దినమున వచ్చున్నది. That is the 6th verse. అది 6వ వచనములో ఉన్నది. On the 15th day of the same month is the feast of the unleavened bread. On the Lord 7th day ye must eat unleavened bread. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. Then came the third feast of the first fruits. ఆ తర్వాత మూడవ పండుగగా ప్రథమ ఫలముల పండుగ వస్తున్నది. అది 10వ వచనములో ఉన్నది. స్పీక్ ఆన్ టు ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ సే ఆన్ టు దెం, వెన్ యు బికమ్ ల్యాండ్ విచ్ ఐ గివ్ ఆన్ టు యు అండ్ షల్ రీప్ ది హార్వెస్ట్ దెరఫ్, దెన్ యు షల్ బ్రింగ్ ఏ షీప్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ యువర్ హార్వెస్ట్ ఆన్ ద ప్రీస్ట్. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. And then came the fourth feast. ఆ తర్వాత 4వ పండుగ. From the verse 15. 15వ వచనం నుండి కనబడుతున్నది. Shall count unto you from the morrow after the Sabbath, from the day that he brought the sheep of the wave offering, 7 Sabbath shall be complete. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. Even to the morrow after the Sabbath, Sabbath shall be number 50 days, and ye shall offer a new meat offering unto Lord. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను. And this was the feast of the Pentecost. ఇది పెంతెకోస్తు పండుగ. Then came the feast of the blowing of trumpets. ఆ తర్వాత బూరల పండుగ వచ్చింది. Verse 24. 24వ వచనం. Speak unto the children of Israel, saying, In the seventh month, in the first day of the month,
shall have a Sabbath, a memorial of blowing of trumpets and holy convocation. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. Then came the sixth feast. ఆ తర్వాత ఆరవ పండుగ వచ్చును. The day of atonement. అది ప్రాయశ్చిత్తార్థ దిన 27. 27వ వచనము. Also on the 10th day of this seventh month, there shall be the day of atonement. It shall be an holy convocation to you, strictly your soul, now for an offering made by fire to Lord. ఈ ఏడవ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలను. Then came the feast of tabernacles. ఆ తర్వాత పర్ణల పర్ణశాలల పండుగ వచ్చిన. The last feast or seventh feast. చివరి పండుగ అది ఏడవ పండుగ. Verse 34. 34వ వచనం. Feast of Israel, the 15th day or the seventh month shall be the feast of tabernacle for 7 days on the Lord. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము ఈ ఏడవ నెల 15వ దినమున మొదలుకొని ఏడు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలను. The seventh feast was to mark as a shadow of all the great events in the whole history of the Jews. ఈ ఏడవ పండుగ యూదుల యొక్క చరిత్రలోని మహా గొప్ప సూచనగా అన్నిటికీ సూచిస్తున్నది. The feast of the Passover was a shadow of the death of Lord Jesus Christ. పస్కా పండుగ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణమునకు సాయా సూచనగా ఉన్నది. Lord Jesus Christ was crucified also on the Passover night. ప్రభు అయిన యేసు క్రీస్తు పస్కా పండుగ దినపు రాత్రి సాయంకాలమున సిలువ వేయబడినాడు. That's why he is called also in 1 Corinthians chapter 5 as the Passover lamb. మొదటి కొరింథీయులకు 5వ అధ్యాయములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు పస్కా బలి పశువు బర్రె పిల్ల అని పిలువబడుతున్నాడు. I forgot to mention also the other feast of unleavened bread. మరి పులి అని రొట్టెల పండుగ అనేది కూడా నేను చెప్పటకు ముందు మర్చిపోయాను. Our Lord Jesus Christ became our bread of life. ఎట్లు మన ప్రభు అయిన యేసు క్రీస్తు జీవపు రొట్టెగా చేయబడి ఉన్నాడు. And the first fruit feast was a shadow of resurrection. ప్రథమ ఫలముల యొక్క పండుగ పునరుత్థానమునకు సూచనార్థముగా ఉన్నది. The Lord Jesus was the first person to rise again. ప్రభు అయిన యేసు క్రీస్తు మృతులలో నుంచి లేచిన వాడుగా ప్రథముడై ఉన్నాడు. He is the first fruit. ఆయనే ఒకే ప్రథమ ఫలమై ఉన్నాడు. That feast was to mark the day of resurrection. ఆ పండుగ పునరుత్థానమును సూచించి గుర్తించునై ఉన్నది. And the feast of Pentecost was to mark the beginning of the church. Pentecost దిన పండుగ సంఘము యొక్క ఆరంభమును సూచించుటకై గుర్తుగా ఉన్నది. On that day the Holy Ghost came down upon the earth. ఆ దినమున పరిశుద్ధాత్ముడు ఈ భూమిపైకి దిగి వచ్చినాడు. On that day you and Gentiles became one. ఆ దినమున అన్యజనులు యూదులు ఒకటిగా చేయబడినారు. By Holy Spirit were all baptized into one body. పరిశుద్ధాత్మ మూలముగా అందరును ఒక్క శరీరముగా బాప్తిసు పొందబడి. Then the other feast of the blowing of trumpets. మరి ఇతరమైనటువంటి పండుగ అనగా శృంగ ధ్వనుల యొక్క పండుగ. That is the foreshadow of the gospel being preached. అది సువార్త ప్రకటించబడినటువంటి ముందు సాయా సాదృశ్యమై ఉన్నది. God prophesied how the gospel will be preached all over the world. సువార్త ఎట్లు సర్వలోకములో ప్రకటించబడిన అని సూచించబడుతున్నది. And the feast of the day of atonement, ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ, a shadow of the day when the Jews as a nation will repent. యూదులు జనాంగముగా ఎప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపము పొందనై ఉన్నారో ఆ దినమును సూచిస్తున్నది. The prophet said also in the book of Isaiah and chapter 66. యెషయా గ్రంథము 66వ అధ్యాయములో కూడా ఈ ప్రవచనము చెప్పబడుచున్నది. How they as a nation repent and accept the Lord Jesus Christ as their true Messiah. అక్కడ వారు ఏ విధముగా జనాంగముగా ప్రభు అయిన యేసు క్రీస్తును మెసయాగా అంగీకరిస్తున్నారు. అండ్ ద ఫీల్ ఆఫ్ టబనకల్, పర్ణశాలల పండుగ, ఏ షాడో ఆఫ్ ద మిలేనియం, వేయేండ్ల పరిపాలన యొక్క సాయా సాదృశ్యముగా ఉన్నది. హౌ అవర్ లార్డ్ షల్ రెయిన్ ఫర్ 1000 ఇయర్స్ అపాన్ ది ఎర్త్. ఎట్లు మన ప్రభువు ఈ భూమిపై ని వేయేండ్ల పరిపాలన చేయనై ఉన్నారు. అమంగ్ ది సెవెన్ ఫీస్ట్, ది పాస్ఓవర్ ఫీస్ట్
But a very, very important feast. ఈ ఏడు పండుగలలో పస్కా పండుగ బహు ప్రాముఖ్యమైనటువంటి పండుగగా ఉన్నది. On that night they had to eat the Passover lamb. ఆ రాత్రి వారు పస్కా బలి అయిన గొర్రె పిల్లను భుజించవలసి ఉన్నది. First of all, they were reminded how they were spared on that night in Egypt. మొదటిదిగా వారు ఐగుప్తు నందు ఆ రాత్రి ఎట్లు వారు వారు విడిపించబడినారా తప్పించబడినారా అని సూచించబడుతుంది. You know how God sent 10 plagues in Egypt to judge Egyptians. ఎట్లు దేవుడు ఆ ఐగుప్తీయులను విమర్శించడానికి 10 తెగుళ్లను పంపి ఉన్నాడు. And the last plague was the death visited the whole country. చివరి తెగులుగా ఆ దేశమంతటిని మరణము దర్శించినది. Only those who had the blood sprinkled upon their both doorposts and the upper lintel was spared that night. ఎవరెవరి గృహములపైని వారి ద్వారబంధముల యొక్క ఇరు ప్రక్కన పై కమ్మిపైని రక్తము ప్రోక్షించబడిన వారుగా ఉండినారో వారు మాత్రమే తప్పించబడినారు. Otherwise the firstborn son and the firstborn among beasts also died that night. అట్లు ఎవరెవరికి లేకుండా ఉండినో వారి యొక్క గృహములలో ప్రథమ కుమారుడు గాని కుమార్తె గాని ప్రథమ జంతువు యొక్క ప్రథమ సంతతి గాని అన్ని చంపబడినవి. బట్ వెన్ the blood was sprinkled by faith, విశ్వాసము ద్వారా ఎప్పుడైతే రక్తము ప్రోక్షించబడినో, Lord has said, when I see the blood, I'll pass over you. ప్రభు చెప్పినదేమనగా, నేను రక్తమును చూసినప్పుడు దాటి వెళ్ళదును. And that's why it is called the Passover feast. అందును బట్టి దాటుడు పండుగ లేక పస్కా పండుగ అని పిలువబడుతుంది. How that in love death that night by seeing the blood at the home he passed over. ఏ విధముగా ఆ రాత్రి మరణ దూత ప్రతి గృహముపైన రక్తము యొక్క ప్రోక్షణను చూచు దాటుచు వెళ్ళిపోయాను. As they reminded how they are being spared of all judgments because of blood, nothing else. రక్తమును బట్టి తప్ప ఇంకా మరి దేని మూలముగా కాకుండా ఆ రాత్రి ఎట్లు వారు తప్పించబడిరో అని సూచించుకున్నారు. Then the same night they had to eat that lamb, Passover lamb. అప్పుడు ఆ తర్వాత ఆ రాత్రి ఆ పస్కా గొర్రె పిల్లను వారు భుజించవలసి ఉన్నది. A lamb without blemish, 1 year old lamb. నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రె పిల్ల. Lamb was killed, count of family. కుటుంబమును అనుసరించి వారు గొర్రె పిల్లను వధించినారు. The blood was sprinkled on doorpost. రక్తము ద్వారబంధములపైన ప్రోక్షించబడింది. And the lamb had to be eaten with the lions guarded and shoes on their feet. నడుములు బిగించుకొని చెప్పులు తొడుగుకొని ఆ గొర్రె పిల్లను వారు భుజించవలసి ఉంది. And a staff in the hand. చేతిలో కర్రను పట్టుకునవలసి ఉంది. The lamb had to be roasted also. ఆ గొర్రెను వారు ఆ గొర్రె పిల్లను వారు కాల్చవలసి ఉంది. And eaten with the bitter herbs and unleavened bread. మరియు చేదు కూరలతో పులియని రొట్టెలతో చేర్చి దానిని తినవలసింది. So how God had told them in small detail about the coming and the dying of Lord Jesus Christ as the lamb. చూడండి దేవుడు ఏ విధముగా ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి గొర్రె పిల్లగా ఆయన మరణించవలసి ఉన్నదని దాని విషయంలో ప్రతి అల్ప స్వల్ప విషయముగా అన్నిటినీ వివరించి చూపిస్తున్నాడు. That's why when John the Baptist sees the Lord Jesus Christ passing, అందును బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వెళుచుండునప్పుడు బాప్తిసమిచ్చు యోహాను చూచి ఫస్ట్ హి సేస్ బిహోల్డ్ the lamb of God. వట్ట మొదటిగా ఆయన చెప్తున్నది ఏమనగా ఇదిగో దేవుని గొర్రె పిల్ల. Imagine with what expectation and eagerness the Jews were waiting for their Messiah. ఇప్పుడు ఊహించండి యూదులు ఏ విధముగా వారి మెసయా కొరకై ఎట్టి ఆశతో నిరీక్షణతో వారు కనిపెట్టుచు ఉన్నారు. That only by their Messiah their problem can be solved. వారు కూడా అది ఎరిగి ఉన్నారు. వారి మెసయా రావడం వలననే వారి యొక్క సమస్యలన్నీ తీర్చబడును. బట్ బికాజ్ ఆఫ్ దేర్ కాన్స్టెంట్ సిన్ దే హావ్ బికమ్ బ్లైండ్ స్పిరిచువల్లీ. అయితే వారి యొక్క ఎడతగనటువంటి పాపమును బట్టి ఆత్మీయముగా వారు గుడివారవుచు వచ్చినారు. గాడ్ న్యూ హౌ దే వోంట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్ ఈవెన్ ద మెసయా వాస్ ఇన్ ద మిస్ట్. మెసయా వారి మధ్యలోనికి వచ్చినప్పటికీ వారు ఎట్లు ఆయనను మెసయాగా ఎరగకుండా ఉందరు అని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నారు. Now he says, behold the lamb of God. ఇప్పుడు ఇక్కడ చెప్పవలసింది ఏమనగా ఇదిగో దేవుని గొర్రె పిల్ల. In other words, if you want to know the Messiah, first of all know him as the lamb. మరి ఒక విధముగా మీరు మెసయాను గుర్తించి ఎరగాలంటే ఆయనను మొదటిగా గొర్రె పిల్లనుగా ఎరగవలసింది. And those who do not know him as the lamb of God, they do not know him at all. ఎవరైతే ఆయనను గొర్రె పిల్లనుగా ఎరగరో వారు ఆయన ఎరగనే ఎరగకుండా ఉందరు. Many people throughout the world among all
the period of world history, లోకములో లోక చరిత్ర అంతటిలో లోక ప్రజలందరిలో they been writing and speaking about Lord Jesus Christ. వారు ప్రభువైన యేసుక్రీస్తు విషయమై వ్రాయుచు మాట్లాడుచు వచ్చినారు. Some call him the greatest world teacher. కొందరు ఆయనను లోకం యొక్క మహా ఉపదేశకుడని చెప్పినారు. Other call him the greatest prophet ever born. మరి కొందరు పుట్టిన వారిలో ఆయన మహా ప్రవక్త అని చెప్పినారు. Other call him the one who has power to perform miracles and so on. మరి కొందరు ఆయన అద్భుతములు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆ విధముగా అనేకములు చెప్పుతూ వచ్చినారు. But the very few know him as the one who is the savior. అయితే ఆయనే రక్షకుడని ఎరిగినటువంటి వారు బహు కొద్ది మంది. So you want to know him as he is. ఆయనను ఉన్న పాటను నిజముగా మీరు ఎరగవాలంటే then first thing is know him as the Lamb of God. మొదటిగా ఆయనను మీరు దేవుని గొర్రె పిల్లగా ఎరగవలను. See, that's why for a purpose the Holy Spirit is constraining John to call him by that name. చూడండి, అందు నిమిత్తమే బాప్తిసమిచ్చు యోహానును పరిశుద్ధాత్మ ప్రేరేపించుతూ దేవుని గొర్రె పిల్ల అని పిలిపించుతున్నాడు. He could have called him behold your messiah. Idigo ayana mi yokka messiah ani ayana cheppi undagaladu. He could have said behold your savior. Idigo ayana mi rakshakudani ayana cheppagaladu. He could have said behold Jesus Christ and so on. Idigo ina yesu christu leka mari okka vidhamuga cheppagaladu. But the Holy Ghost is making him say call him the lamb. Aithe parishuddhaatma devudu ayanu gorre pilla ani pilutunatluga cheyichu. Behold the lamb. Idigo gorre pilla who take away the sin of the world. Lokam yokka paapam antalini mosikoni povuchunadu. Now how in simple way God has been speaking the one word the lamb of God. Chudandi devuni gorre pilla ane ee swalpamaina padamu dwara devudu enta spashtamuga maatladutunadu. Do you want to understand the meaning of salvation and your savior? Then first of all know the Lord Jesus Christ as the Lamb of God. రక్షణ యొక్క భావమును మీ రక్షకుని యొక్క విషయమై మీరు వివరముగా స్పష్టముగా ఎరగవాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తును దేవుని గొర్రె పిల్లగా మీరు గుర్తించవలను. You study the book of Revelation. మీరు ప్రకటన గ్రంథమును బాగుగా పఠించండి. You find that word lamb repeated many times there. గొర్రె పిల్ల అనే ఈ పదము అనేక పర్యాయములు దానిలో పలకబడుచున్నది. ఇప్పుడు మార్క్ దట్ వర్డ్ లామ్ ఇన్ ఎవరీ చాప్టర్. గొర్రె పిల్ల అనే ఆ పదమును ప్రతి అధ్యాయములో మీరు గుర్తించుకోవాల్సిన. యు ఫైండ్ దట్ వర్డ్ కమ్ 26 టైమ్స్. ఆ పదము 26 పర్యాయములు కనబడుచున్నది. 26 టైమ్స్ ద వర్డ్ లామ్ ఇస్ రిపీటెడ్ in the whole book of Revelation. 26 పర్యాయములు గొర్రె పిల్ల అనే పదము ప్రకటన గ్రంథం అంతటిలో గుర్తించబడుచున్నది. As you see in every case we have a different aspect of the cross of Lord Jesus Christ. Mariyu chudabade prati sandarbhamulo mana prabhu aina yesu christ yokka silavayandali vevveru bhavamulu danilo bayil parchabadunavi. And now see for yourself the real meaning of the death of Lord Jesus Christ from these references. Appudu mire prabhu aina yesu christ yokka మరణం యొక్క వాస్తవమైన భావమును ఈ సందర్భం ద్వారా స్పష్టంగా ఎరగవచ్చు. మార్నింగ్ సబ్ ఎపిసోడ్స్ ఇన్ దట్ బుక్. ఈ ఉదయ కాలమందు మరి ఆ పుస్తకంలో నుండి కొన్ని సందర్భములను మనం ధ్యానించుకుందాం. నౌ సీ వన్ బై వన్ హౌ వి కెన్ లెర్న్ ఫ్రమ్ దట్ పోర్షన్. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూడండి ఆ భాగంలో నుండి ఎట్లు మనము నేర్పించబడగలుగుతున్నాం. కానీ సీ చాప్టర్ 5 రెవల్యూషన్ చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం from the verse 4 to verse 6 నాలుగు నుండి ఆరు వచనముల వరకు. And I wept much because no man was found worthy to open and read the book neither to look thereon. One of the elders saith unto me, weep not, behold the lion of the tribe of Judah, root of David, hath prevailed, open the book and to loose the seven seal thereof. And I beheld, and lo, in the midst of the throne and of the four beasts, and the midst of the elder stood a lamb that had been slain, having seven horns and seven eyes, which are the seven spirits of God sent forth into all the earth. ఆ గ్రంథము ఇప్పటికైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకాయ జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉన్నట చూచి తిని దానికి ఏడు కొమ్ములను ఏడు కన్నులు నేను ఆ కన్నులు భూమి అందంతటికి
పంపబడిన దేవుని ఏడు ఆత్మలు. When John the Apostle was given the vision of the throne of Lord in heaven, పరలోకములో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సింహాసనము యొక్క దర్శనము అపోస్తలుడైన యోహానుకు ఇవ్వబడినప్పుడు, he sees the central throne, ఆయన కేంద్ర సింహాసనమును చూస్తున్నాడు. Then he sees 24 thrones round central throne. ఆ తర్వాత కేంద్ర సింహాసనమునకు చుట్టూ 24 సింహాసనములు చూస్తున్నాడు. Then he sees 24 elders wearing crowns of gold on those 24 thrones. ఆ తర్వాత ఆ 24 సింహాసనములపైని 24 పెద్దలు కిరీటమును ధరించిన వారినిగా చూస్తున్నాడు. Then a rainbow round the throne. ఆ తర్వాత సింహాసనము చుట్టూ ధనస్సును చూస్తున్నాడు. Then he sees four living creatures with four different faces. ఆ తర్వాత నాలుగు జీవులను నాలుగు వివిధములైన ముఖములు కలిగి నట్టుగా చూస్తున్నాడు. The face of lion, the face of calf, the face of man and eagle. సింహ ముఖము, మనుష్య ముఖము, దూడ ముఖము, పక్షిరాజు ముఖము. Lion, calf, man, eagle. సింహము, మనుషుడు, first lion then calf. మొదట దూడ, తర్వాత సింహం. First lion, then calf, then man, then eagle. మొదటి సింహము, తర్వాత దూడ. Many angels on the throne. ఆ తర్వాత సింహాసనం చుట్టూ అనేక దూతలను చూస్తాడు. Then he sees seven lamps of fire. ఆ తర్వాత ఏడు మండుతున్న దీపములను చూస్తాడు. And a book with seven seals. అప్పుడు ఏడు ముద్రలు కలిగినటువంటి గ్రంథమును చూస్తాడు. But no one was found worthy to open that book, neither in heaven nor upon the earth. అయితే ఆ గ్రంథమును విప్పుట కొరకైనటువంటి యోగ్యుని పరలోకమందు గాని భూమిపైన గాని ఆయన కనుగొనలేకపోయినాడు. And seeing that, John began to weep. అది చూచేటప్పుడు యోహాను ఏడ్చుట ప్రారంభించినాడు. At that time, one of the elders told him to weep not. అప్పుడు ఆ సమయంలో పెద్దలలో ఒకడు, నీవు ఏడవకమని చెప్పుచున్నాడు. Because the lion of the tribe of Judah, root of David, hath prevailed, opened a book and lose the seven seals. ఎందుకనగా దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని చెప్పాను. Then when he turned round, he sees a lamb who have been slain. ఆయన చుట్టూ తిరిగి చూడగానే వధించబడిన గొర్రె పిల్లను చూస్తున్నాడు. Seven horns and seven eyes. ఏడు కొమ్ములు, ఏడు నేత్రములు కలిగినట్టుగా. That's how John the Apostle is being made to see the lamb in heaven at that time. ఆ విధముగా ఆ సమయములో అపోస్తలుడైనటువంటి యోహాను చూచినట్లుగా అనుగ్రహించబడింది. A lamb who have been slain. వధించబడినటువంటి ఒక గొర్రె పిల్ల. A lamb with seven horns. ఏడు కొమ్ములు కలిగిన ఒక గొర్రె పిల్ల. A lamb with seven eyes. ఏడు కనులు కలిగినటువంటి గొర్రె పిల్ల. Is such a lamb with power to open the book. అటువంటి గొర్రె పిల్లకు గ్రంథమును విప్పగలిగినటువంటి అధికారం ఉన్నది. You know the understanding of all what was to be seen by John the Apostle in heaven at that time. చూడండి, ఆ సమయంలో అపోస్తలు అయినటువంటి యోహాను పరలోకములో చూడ బడగలిగిన అన్నిటినీ, all dependent upon the lamb. అవన్నీ గొర్రె పిల్లపైన ఆధారపడి ఉన్నవి. There's so much to be seen in heaven and the throne, other throne. పరలోకమందును, సింహాసనమందును, ఇతర సింహాసనములందును, ఇతరమైనటువంటి అధికారములు అన్నిటి అందును ఎంతగానో ఆయన చూడవలసి ఉన్నది. యోహాను ఇవన్నీ ఎన్నో చూచినప్పటికి వాటి యొక్క భావమును ఆయన గ్రహించలేకుండా ఉన్నాడు. ఎందుకు అక్కడ ఇంద్ర ధనస్సు ఉన్నదా అని ఆయన ఎరగడు. ఆ జీవులు, ప్రాణులు ఎవరా అని ఆయన ఎరగడు. For the meaning of those seven lamps of fire. ఆ ఏడు మండుతున్న దీపముల యొక్క భావం ఏమిటా అని ఎరగడు. And what is inside that book with seven seals? ఏడు ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథము లోపల ఏమి ఉన్నదా అని ఎరగడు. So just by going into heaven is not enough. పరలోకములో పోయినంత మాత్రమే చాలదు. You also we got to understand what we see in heaven. పరలోకములో మనం ఏమి చూడవలసి ఉన్నదో అనేది కూడా గ్రహించుకోవాలి. No, same way, all via Bible. అదే విధముగా మనం అందరికీ బైబిల్ ఉన్నది. But you have to also understand what is in the Bible also. అయితే బైబిల్లో ఏమున్నదో అని మనం గ్రహించవలసి కూడా ఉన్నది. Then just by carrying Bible, reading is not enough. ఊరికనే బైబిల్ను మోసుకొని పోవటం వలన, దాన్ని చదువుతుండటం వలన చాలదు. Because every verse in the Bible has many, many truths and mysteries. ఎందుకనగా బైబిల్లోని ప్రతి వచనములో అనేక సత్యములు, అనేక మర్మములు ఇమిడి ఉన్నవి. There are 33,153 verses in the Bible. 33,153 వచనములు బైబిల్లో ఉన్నాయి. And every verse had a deep meaning.
ప్రతి వచనములో గూఢమైన భావం అన్నది. ఇఫ్ వి కుడ్ ఓన్లీ ఫైండ్ టైమ్ అండ్ స్టడీ అపాన్ అవర్ నీస్ ఎవ్రీ వర్స్ మై ప్రేయర్ యు ఫైండ్ ఇన్ వన్ వర్స్ మెనీ మెసేజెస్. మనకు సమయం ఉండి బైబిల్ తీసుకొని ఒక్కొక్క వచనమును మనం బావుగా పరిశీలించి చదివినట్లయినా ఒక వచనములో అనేక వర్తమానములు ఉన్నవి. ఇన్ ఆల్ ది ప్రీచర్స్ ఆఫ్ ద వరల్డ్ పుట్ టుగెదర్ ట్రాన్స్టిటస్ లోకములో ఉన్నటువంటి బోధకులందరిని ఒక స్థలములో కూర్చి బోధించమని చెప్పినప్పటికి ఆ సత్యములన్నిటినీ వివరించలేరు. ఈ గ్రంథము అటువంటి గూఢమైనటువంటి నిలిచి ఉన్నటువంటి సత్యములలో నిండి ఉన్నది. అట్లయితే పరలోకమునకు మనం వెళ్ళిన తర్వాత మనకు బయలుపరచబడాల్సినటువంటి ఇంకా అనేక సత్యముల విషయమై మనం ఏమి చేయదు. ఎందుకనగా ఒక దినం రాబోతున్నది, అప్పుడు మనం పరలోకములోనికి కూడా వెళదు. దేవుని యొక్క భక్తులందరిని ముఖాముఖిగా చూచదము, వారితో చేరి తరతరములు ఉండదము. All these things. అప్పుడు పరలోకము నుండి పరలోకములోని సంగతులన్నిటినీ నేర్చుకుందాము. And all depends upon again the lamb. ఇదంతయు తిరిగి ఆ గొర్రె పళ్ళపైనే ఆధారపడి ఉన్నది. You find John weeping. చూడండి ఇక్కడ యోహాను ఏడ్చుచున్నట కనబడు. He was the beloved disciple of Lord Jesus. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి ప్రియుడైన శిష్యుడు. He lived very near close to Lord Jesus. ఆయన ప్రభువైన యేసు క్రీస్తునకు బహు సమీపముగా జీవించిన వాడు. He has seen the Lord transfigured on the mountain. మన ప్రభు కొండపైని రూపాంతరము పొందుట ఆయన చూచిన వాడు. And yet he could understand these things. ఐనప్పటికీని ఆయన ఈ సంగతులను గ్రహించలేడు. Even though he was taken in the spirit right into heaven. ఆయన ఆత్మవశుడై పరలోకములోనికి తీసుకొని పోబడినను. There he was weeping in heaven. అక్కడ పరలోకములో వెళ్లి ఏడ్చుతున్నాడు. Because no man was found worthy to tell him the hidden meaning of things in that sealed book. Endukanaga aa mudra veyabadinatvanti granthamlo unnatvanti sangathulanu evvaru kuda cheppaleni varuga untunaru. That's why he is weeping. Andunu batti ayana yerchustunadu. I wish somebody could tell me the meaning of these things. Evaraina ee sangathula yokka భావమును చెప్పినట్లయితే నాకెంతో బాగుండు. అండ్ దట్స్ వై దిస్ వాస్ కమ్ టు హిమ్. అందును బట్టియే ఈ వాక్యం ఆయనకు వస్తున్నది. వీప్ నాట్, వీప్ నాట్. ఏడవకుము, ఏడవకుము. దెన్ హి టర్న్డ్ రౌండ్. అప్పుడు ఆయన చుట్టూ తిరిగినాడు. అండ్ దెన్ హి సీస్ ద లామ్ హు వాస్ స్లేన్. అక్కడ వధించబడిన గొర్రె పిల్లను చూస్తున్నాడు. విత్ సెవెన్ హార్న్స్ అండ్ సెవెన్ ఐస్. ఏడు కొమ్ములు, ఏడు కన్నులు కలిగి ఉంటున్నాడు. ఇస్ గాడ్ వాస్ సేయింగ్ టు జాన్, యోహాన్తో దేవుడు చెప్పినట్టుగా యు నో మోర్ అబౌట్ ద లామ్. గొర్రె పిల్ల విషయమై నీవు ఇంకా ఎక్కువగా ఎరుగుదు. అండ్ దెన్ యు హావ్ న్యూ ఐస్ గివెన్ టు యు. అప్పుడు నీకు నూతనమైన నేత్రములు ఇవ్వబడును. ద లామ్ విల్ గివ్ యు డివైన్ విజ్డమ్ మోర్ అండ్ మోర్. ఆ గొర్రె పిల్లయే దైవ జ్ఞానము అధికముగా చరికముగా నీకు ఇచ్చును. యాస్ ఇస్ బై ద లామ్ ఆఫ్ గాడ్ వి హావ్ ఎ ట్రూ విజ్డమ్ అండ్ హెవెన్లీ విజ్డమ్ అండ్ డీప్ విజ్డమ్. అవును, దేవుని గొర్రె పిల్ల యొక్క మూలముగానే దైవ జ్ఞానము, దేవుని యొక్క గూఢమైనటువంటి జ్ఞానము మనకు కలిగించబడింది. ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఉన్నవి. As you see in the Bible, బైబిల్ లో మీరు చూస్తారు, హార్న్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ ఎ కింగ్డమ్. కొమ్ము ఒక రాజ్యమునకు సూచనగా ఉన్నది. The lamb is a seven kingdom. గొర్రె పిల్ల ఏడు రాజ్యములు కలిగినదిగా ఉన్నది. Again, kingdom seven for perfection. మళ్ళీ ఏడు పరిపూర్ణతకు సూచనగా ఉన్నది. The Lord Jesus Christ who had the perfect kingdom. ప్రభువైన యేసు క్రీస్తునకే పరిపూర్ణమైన రాజ్యము కలిగి ఉన్నది. A lamb with seven horns. గొర్రె పిల్ల ఏడు కొమ్ములతో ఉన్నది. One who is the king of perfect kingdom. పరిపూర్ణ రాజ్యము కలిగినటువంటి ఒకడు. Because there have been many kings in the world. ఎందుకనగా లోకములో అనేక రాజులు ఉన్నారు. But they all died. And their kingdom also were broken. Aithe varandaru saripoyinaru, vaari rajyamalanniyu kuda sithalamayipoyi. They have been many great kings and also many great kingdoms. Aneka goppa rajulinaru, aneka goppa rajyamulu ninavi. All died and all were broken. Andaru saripoyinaru, anni sithalamulainavi. But the Lord Jesus Christ came in the world to establish everlasting kingdom. Aithe prabhu aina Yesu Christu శాశ్వతమైన రాజ్యమును స్థాపించడానికి లోకమునకు వచ్చినాడు. ది అన్షేకబుల్ కింగ్డమ్, కదల్చబడినటువంటి రాజ్యం. ద పర్ఫెక్ట్ కింగ్డమ్, పరిపూర్ణమైన రాజ్యం. విచ్ హ్యాస్ ఆల్ గాడ్ పవర్ అండ్ గ్రేట్నెస్. దానిలోనే దేవుని యొక్క సర్వాధికారము, సర్వ మహాత్మ్యం ఉన్నది. అండ్ ఫర్ సచ్ ఏ కింగ్డమ్
he became lamb. అటువంటి రాజ్యమునకు ఆయన గొర్రెపిల్ల అయినాడు. When we know him as a lamb, ఎప్పుడైతే ఆయనను గొర్రెపిల్లగా ఎరుగుదుమో, we also become a part of that kingdom. మనము కూడా ఆ రాజ్యమునకు భాగస్థులం అవుతున్నాం. Yes, he became lamb. అవును, ఆయన గొర్రెపిల్ల అయినాడు. And by eating him, we may live with him in that kingdom. ఆయనను మనము తినుట వలన మనము ఆయనతో కూడా ఆయన రాజ్యములో మనం ఏలువారం అవుతాం. All the Jews knew how they have been eating the whole lamb on the Passover night. ఎందుకనగ యూదులు ఎరిగినారు ఎట్లు పస్కా పండుగ యొక్క రాత్రి ఆ గొర్రె పిల్ల అంతల్ని వారు భుజిస్తూ వచ్చారు. God told them. దేవుడు వారితో చెప్పినారు. The Passover lamb must be eaten whole lamb. పస్కా గొర్రె పిల్లను అంతల్ని మీరు భుజించాలను. Nothing to be left behind. ఏమీ కూడా విడిచిపెట్టకూడదు. Same way with the lamb of God. అదే విధముగా దేవుని గొర్రె పిల్ల విషయము కూడా. When we eat the whole Christ, మనము క్రీస్తును అంతటిని భుజించినప్పుడు, you are partaker of that everlasting kingdom. ఆ శాశ్వతమైనటువంటి రాజ్యములోని భాగస్థులముగా చేయబడుతున్నాం. The unshakable kingdom. నిశ్చలమైనటువంటి రాజ్యము. Then you told the same lamb has seven eyes. తర్వాత ఆ గొర్రె పిల్లకు ఏడు కన్నులు ఉన్నవని చెప్పబడుతుంది. Not two eyes, but seven eyes. రెండు కన్నులు కాదు, ఏడు కన్నులు ఉన్నవి. We are told they are the seven spirits of God. మరియు చెప్పండి ఏమనగా అవే దేవుని ఏడాత్మలు. The seven spirits of God. దేవుని యొక్క ఏడాత్మలు. And naturally you wonder how can anybody ever understand such a lamb. స్వాభావికంగా చూస్తే అటువంటి గొర్రెపిల్లను మరి ఎవరైనా ఎప్పుడైనా గ్రహించలేరు. You require not only one but seven eyes to see him. Also know him. ఆయనను చూచుటకు ఆయనను ఎరుగుటకు మరి నీకు ఏడు కన్నులు అవసరమై ఉన్నది. He is seeing. The seven eyes are the seven spirits of God. Ikkada ee edu kannulu devuni yokka edu aatmalani chustunnam. That means the perfect work of the Holy Spirit. Dani yokka bhavam emanaga parishuddhaatma yokka paripoornamainatvanti karyam. You can divide also that work into four of seven. Atiya karyamunu manamu four group seven. Four group seven. నాలుగు గుంపులను నాలుగు గుంపులుగా ఏడు విభాగించవచ్చు. First of all, we have in the Bible. మొదటిగా బైబిల్ లో మనకున్నది seven names of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఏడు పేర్లు. Then we have in the Bible. ఆ తర్వాత బైబిల్లో మరి ఒకటి ఉన్నది. The seven working of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఏడు కార్యము. Then you have the seven powers of Holy Spirit. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ఏడు అధికారము. Similarly you have the seven time the seven manifestation of the Holy Ghost in life of Lord Jesus Christ. అదే విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితము ద్వారా ఏడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ఉన్నది. యు హావ్ దిస్ ఫోర్ గ్రూప్ ఆఫ్ సెవెన్ ఈచ్. ఇక్కడ ఈ నాలుగు గుంపులు కలిగి ఏడుగా ఉంటున్నవి. ది 28 ఫోల్డ్ మీనింగ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క 28 అంతర కార్యము. If that work is allowed to go in our lives, ఆ కార్యము మన జీవితములో జరగబడుస్తూ ఉంటే, then automatically you are being prepared to be with our Lord in that kingdom. అప్పుడు నీవు మన ప్రభుతో కూడా ఆ రాజ్యంలో ఉండటకై సిద్ధము చేయబడుచున్నావు. See, for example, చూడండి దృష్టాంతముగా, he is called the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ అని పిలువబడుతున్నాడు. I will give you a hint only. నేను మీకు తలంపు కొరకై ఇస్తున్నాను. He is called the Holy Spirit. పరిశుద్ధాత్మ అని పిలువబడుతున్నాడు. He is called the Comforter. ఆయన ఆదరణకర్త అని పిలువబడుతున్నాడు. He is called the Spirit of Truth. ఆయన సత్యాత్మ అని పిలువబడుతున్నాడు. He is called the Spirit of Power, Love and Sound Mind. ఆయన అధికారము శక్తి ఆరోగ్యకరమైన మనస్సు గలవాడని చెప్పబడుతున్నాడు. He is called the Spirit of Anointing. ఆయన అభిషిక్తుడైన ఆత్మ అని పిలువబడుతున్నాడు. He is called the Eternal Spirit. ఆయన నిత్యాత్మ అని పిలువబడుతున్నాడు. All these names are given again for a purpose. ఈ పేర్లు అన్ని కూడా తిరిగి ఒక ఉద్దేశముతోనే ఇవ్వబడుతున్నవి. He is called the Revealing Spirit. ఆయన ప్రత్యక్ష పరచు ఆత్మ అని పిలువబడుతున్నాడు. Now like that you find out why he is called by that name. ఆ విధముగా ఆయన ఎందుకు ఆ పేరు పైన పిలువబడుతున్నారా అని ఎరగవలను. Holy Spirit, పరిశుద్ధాత్మ. Because God wants me to be holy as God is holy. Endukanaga devudu parishuddhulai unna prakaramuga nannu parishuddhulai undalani korustunnaru. That is one great work of the Holy Spirit. Adi parishuddhaatma yokka oka goppa karyam. To bring into us God's own holiness. Devudu yokka swanta parishuddhata mana lopaliki telchutayi unnadi. He is called the Comforter. Ayana aadharana kartha ani pilavartadu. To comfort us in every situation. Prati paristhithilo ayana manalanu aadarinchutaku. To wipe our tears. Mana kannillu tuduchutaku. And to show us our inheritance. Mana yokka swasthyamunu manaku bayilu parchutaku. He is called the Spirit of Truth. Ayana satyaatma ani pilavartadu. In him and through him we may learn all things. అనగా ఆయనలో ఆయన ద్వారా అన్నిటిని మనము నేర్చుకోవచ్చు. Like that you find
తెలుసు. ఆ విధముగా ఇతరమైన సంగతులన్నింటిలో కూడా మనం చూడవచ్చును. నౌ బై నోయింగ్ ద ఫుల్లర్ మీనింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన భావమును ఎరుగుట ద్వారా వి నో హూ ద లామ్ ఇస్ గొర్రె పిల్ల అనగా ఎవరు మనం ఎరగలం. అండ్ వి ఆర్ టోల్డ్ హియర్ ఇక్కడ చెప్పబడింది ఇస్ సచ్ ఎ లామ్ హూ విల్ గోయింగ్ టు ఓపెన్ ద బుక్ ఆయన ఎటువంటి గొర్రె పిల్ల అనగా ఆయన గ్రంథమును విప్పబోతున్నారు. హావింగ్ 7 హార్న్స్ అండ్ 7 ఐస్ ఇస్ ద 7 స్పీస్ ఆఫ్ గాడ్ సెండ్ ఫోర్ వాలియర్ దానికి ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఏడవచనం అండ్ హి కేమ్ అండ్ టుక్ ద బుక్ అవుట్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ హిమ్ దట్ సట్ అపాన్ థ్రోన్ ఆయన వచ్చి సింహాసనం అంద ఆసీనుడై ఉండు వారి కుడి చేతుల నుండి ఆ గ్రంథము తీసుకున్నాను. వర్స్ 8 8వ వచనం అండ్ హి హాడ్ టేకెన్ ద బుక్ ద 4 బీస్ అండ్ 420 ఎల్డర్స్ ఫెల్ డౌన్ టు ద లామ్ హావింగ్ అండ్ గోల్డెన్ బాల్ ఫుల్ ఆఫ్ ఓడర్ ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. సో ఫస్ట్ వి సీ ద లామ్ స్లేన్ విత్ ద 7 హార్న్స్ అండ్ 7 ఐస్ మొదటిగా గొర్రె పిల్ల ఏడు కొమ్ములు కలిగి ఏడు నేత్రములు కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. నౌ వి సీ ద వెరీ సేమ్ లామ్ ఇప్పుడు అదే గొర్రె పిల్ల సింహాసనం ఎదుట నిలిచి కూడా చూస్తున్నాం. అండ్ ది 4 అండ్ 20 ఎల్డర్స్ అండ్ ద 4 లివింగ్ క్రీచర్స్ ఆల్ ఆర్ వర్షిపింగ్ ద లామ్ 24 పెద్దలను ఆ నాలుగు జీవులను అందరూ చేరి ఆ గొర్రె పిల్లను ఆరాధిస్తున్నారు. దే ఫెల్ డౌన్ బిఫోర్ ద లామ్ వారు గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి. నౌ దట్ గోస్ టు ప్రూవ్ దిస్ 4 లివింగ్ క్రీచర్స్ ఆల్సో టెల్ అస్ అబౌట్ ద చర్చ్ అది మనకు రుజువుపరుస్తున్నది ఏమనగా ఈ నాలుగు జీవులు కూడా సంఘము విషయమై మనకు చూపిస్తున్నాం. డోంట్ థింక్ దీస్ 4 క్రీచర్స్ ఆర్ సమ్ పెక్యూలియర్ హెవెన్లీ బీయింగ్ ఈ నాలుగు జీవులు పరలోకంలోని ఏదో ప్రత్యేక విధమైన జంతువులు అంత అనవద్దు. ఇది 4 లివింగ్ క్రీచర్స్ అండ్ ఇట్స్ 24 ఎల్డర్స్ దే ఆల్ టెల్ అస్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ ఈ నాలుగు జీవులు 24 పెద్దలు చేరి సంఘమంతటి యొక్క సత్యమును మనకు బయలుపరుస్తున్నారు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ చర్చ్ our lord is building ఇప్పుడు ఎటువంటి విధమైన సంఘమును మన ప్రభువైన యేసు క్రీస్తు కట్టుతున్నాడు. Now we find heaven these four living creatures and the elders all falling upon their faces before the lamb ఇప్పుడు పరలోకమందు మనము ఈ 24 పెద్దలు ఈ నాలుగు జీవులు చేరి గొర్రె పిల్ల ఎదుట సాగిలపడుచుటాం చూస్తున్నాం. And they are carrying two things వారు రెంటిని తీసుకుని వెళ్తున్నారు. Golden harp and golden wire బంగారు వీణయు golden heart and vessel bangaru golden vessel and golden heart bangaru paatralanu mari bangaru veeralanu teesukoni velutaru. The vessels have incense aa paatralalo parimala vasanalu unavi. And in the two ways again you know the lamb ee rendu vidamulaga tirigi neevu gorepilanu eragalugutunnavu. 24 elders carrying the golden harp in heaven. ఈ 24 పెద్దలు పరలోకములో ఎందుకు ఈ బంగారు వీణలను తీసుకుని వెళ్తున్నారు? And why are they carrying these vessels with them? ఎందుకు వారు ఈ ధూప ద్రవ్యములతో నిండిన స్వర్ణ పాత్రలను మోయుతున్నారు? These heavenly these elders in heaven they are playing the harp in heaven. పరలోకములో ఉన్నటువంటి ఈ పెద్దలు వీరు ఈ వీణలను వాయిస్తున్నారు. That means they are singing a song of praise. దాని యొక్క భావం ఏమనగా స్తుతి పాటను వారు పాడుతున్నారు. Do you want to know the lamb? మీరు గొర్రె పిల్లను ఎలా కోరుతున్నారా? Then learn how to praise him. అట్లయితే ఆయన స్తుతించడం నేర్చుకోండి. You find the pure worship from the heart gives a person understanding of the lamb. హృదయపూర్వకమైనటువంటి ఆరాధన గొర్రె పిల్లలను గ్రహించగలనట్లుగా చేస్తున్నదని మీరు గ్రహిస్తారు. And that's why our Sunday worship ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులో బట్టే మన ఆదివార యొక్క ఆరాధన బహు ప్రాముఖ్యమైనదిగా ఉంది. వెన్ వి ఆర్ ఏబుల్ టు మ్యాగ్నిఫై పాపలు అంత ఔన్నత్యముగా హెచ్చించున్నాడు. దెన్ వి సినర్స్ హూ హావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ సిన్ మెనీ టైమ్స్ పాపులమైన మనము పాపములు అనేక పర్యాయములు పడిపోతున్నటువంటి మనం బికాజ్ ఆఫ్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ ద లామ్ వి హావ్ బీన్ రేస్డ్ అపాన్ గాడ్ ఎప్పుడైతే ప్రశస్తమైనటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తము చేత మనం అంత అత్యున్నతముగా సింహాసనం మటునకు హెచ్చించబడుతున్నాం. చూడండి ఇప్పుడు వారు ఏం పాడుతున్నారు? తొమ్మిది పది వచనములు దట్ సాంగ్ ఇస్ బీయింగ్ సంగ్ అపాన్ దేర్ ఫేసెస్ బిఫోర్ ద లామ్ ఆ పాట గొర్రె పిల్ల ఎదుట వారు సాగిలపడి పాడుతున్నారు. దే సాంగ్ ఏ న్యూ సాంగ్ సేయింగ్ ద వర్డ్ వర్డీ టేక్ ద బుక్ అండ్ ఓపెన్ ద సీల్ ఆఫ్
But thou wast slain, and hast redeemed us to God by thy blood, from every kindred, and tongue, and people nation. Made us unto our Lord King and Priest, and we shall in our year. New Agrandam Tisconi, Dani Mutrano Viputaku, Yokuru, New Vadim Pavina Vadawai, Nirakamichi, Pativam Samurono, Aya Parsal Marlar Varlono, Pati Pajalono, Pati Janamurono, Devuni Paraku Manasuno Pony, Mahadevuni Rajumagano, Yajakuga Chest to Ganaka, Varbulo Kamandu Yelgrani, Sata Pata Padu. So please see carefully, their song is being sung by the living creatures and also the 24 elders. 24 Jagataka Aikara. ఈ నాలుగు జీవుల వలనను ఆ 24 పెద్దల వలన ఈ పాట పాడబడుతున్నది వారే అనుకున్నారు Thou hast slain నీవు వధించబడితివి and thou hast redeemed us by thy blood out of every kindred and tongue nation ప్రతి జనపదలో నుండి ప్రతి జనములో నుండి ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి నీవు మమ్మును విమోచించితివి made us unto God King of Priests మమ్మును దేవునికి రాజ్యముగా యాజకులుగా చేసి and we shall reign on the earth And that's why upon their faces that song is being sung. Andru batti varu sagila padina varai vara paatanu aayanta paadutunaru. Now they see in heaven. Ippudu varu paralokamulo chustunaru. It's only by the lamb, the slain lamb and the blood we are being raised into heavenly places. Vadinchabadinatvanti gorre pilla yokka rakshamunu batti manam ee yokka padipoyina sthiti nundi anta aunyatyam manaku hechinchabadutundi. Yes, only you in heaven you shall know fully the real work of the blood. రక్తమరణ కలిగినటువంటి నిజమైనటువంటి కార్యము వాస్తవమును పరలోకములోనే మనము గుర్తించాలి ఆ కార్యము ఎంత నిత్యత్వమైనది రూఢమైనది ఎంత భావపూరితమైన మన యొక్క మనిషి హద్దుబాట్లతో కూడా and our constant failures మన యొక్క ఎరతగినటువంటి పరిపోవడంలో and the enemy is a constant opposition శత్రు ఎరతగకుండా మనం ఎదురాడుతుండగా yet we are being led hard వీటన్నిటిలో ఇంకను మనము ఇంకా ఉన్నతముగా And a day will come when we shall find ourselves reigning upon a very high throne. అప్పుడు ఒక దినము వచ్చును అక్కడ ఔన్నత్యస్థితిలో మనం ఆయనతో ఏర్చు ఉండవారము వధించబడినటువంటి గొర్రె పిల్లలను బట్టి నాట్ బికాస్ ఆఫ్ బైబిల్ నాలెడ్జ్ బైబిల్ యొక్క జ్ఞానం బట్టి కాదు ఆర్ ఓల్డ్ క్లేవర్నెస్ మన సొంత తెలివితేటలు బట్టి ఆర్ ఓల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మన యొక్క ఆసక్తి యొక్క బలము కాదు నో బికాస్ ఆఫ్ ద బ్లడ్ అండ్ బ్లడ్ అలోన్ అయితే రక్తము రక్తమరణ మాత్రమే అంత ఉన్నతముగా హెచ్చించబడుతున్నాము ఈ పరలోక సంఘ ప్రజలు గొర్రె పిల్లరగా ఏమిటో ఇప్పుడు ఎరుగుదురు అందులో బట్టి ఏ విశ్వాస మూలముగా వధించబడిన గొర్రె పిల్లను మనము భుజిస్తున్నాం అప్పుడు మన యొక్క ఆత్మలో దినదినమున మనం ఇంకా ఉన్నతముగా ఉన్నతముగా హెచ్చించబడుట చూస్తున్నాం లోకం అయితే నిన్ను వెనకకు లాగుటకు ప్రయత్నిస్తుంది అయితే గొర్రె పిల్ల నిన్ను పైకి లాగుతున్నది పుల్లి సో స్ట్రాంగ్ ఆయన లాగడం ఎంతో బలమైనది వన్ డే వి షల్ బి దేర్ అపాన్ ద థ్రోన్ టుడే ఆ విధముగా ఒక దినమున మనం సింహాసనం పై నుండి అప్పుడు ఆయనతో ఏలుదు బై ఫేత్ We eat him every day, collectively, individually. విశ్వాసము ద్వారా దినదినమున ఒక్కొక్కరమును అందరమును కలిసి ఆయనను పూజిస్తున్నాం. Now please see verse 11 and 12. చూడండి 11-12 వచనములు. And I beheld and I heard the voice of many angels round about the throne and the beast and the elders and number of them was 10,000 times 10,000 thousand thousand. మరియు saying with a loud voice Worthy is the Lamb that was slain to see power, riches, wisdom, strength, honor, glory, and blessing. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుతున్నది కానీ సీ కేర్ఫుల్లీ దిస్ verse 9 The song was sung by the 24 elders and living creatures. సమిత వచనంలో చూడండి బహు జాగ్రత్తగా అక్కడ 24 పెద్దల మూలముగాను ఆ నాలుగు ప్రాణుల ద్వారా పాట పాడబడుతున్నది. But now the song is being sung by angels. అయితే ఇప్పుడు పాట దూతల వల్ల పాడబడుతున్నది. See the three songs in the very same chapter. చూడండి అదే అధ్యాయంలో మూడు పాటలు కనబడుతున్నది. First song is sung by 24 elders
and you fall in the teacher madri paata 24 peddala varalanu naalugu jeevula varala paadabadutunadi and the second song is we sang angels rendo paata dootula varala paadabadutunadi and you find the difference two songs ee rendu paadalo vyathyasam ni chudavachunu now see what the angels say ippudu chudandi dootula emani cheptunaru what is the lamb that was slain to receive power riches wisdom strength honor glory blessing వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. The angels are not saying a word about salvation or redemption. ఈ దూతలు రక్షణ విషయమనే పదమును గాని విమోచన విషయమను పదమును గాని పలకడం లేదు. Because they don't have to be redeemed. ఎందుకంటే వారు విమోచించబడాల్సిన అవసరం లేదు. Only we foolish men who fall into sin పాపములో పడిపోయినటువంటి బుద్ధిహీనులను మతిహీనులమైన మనుషులమైన మనమే విమోచించబడాల్సిన దూతలకు విమోచన రక్షణ అవసరం లేదు. In the presence of God వారు అక్కడనే పరలోకములోనే దేవుని సాన్నిధ్యములో ఉన్నారు. And now these angels have come to see God work being perfected. ఇప్పుడు దేవుని యొక్క కార్యము పరిపూర్ణము చేయబడినట సూచనకాయ దూతలు వస్తున్నారు. And the angels have gathered in heaven. దూతలందరూ అక్కడ పరలోకములో చేరిన వారు. And they are watching these as upon 24 thrones. వారు 24 సింహాసనములపై పెద్దలను చూస్తున్నారు. And they understand. వారికి ఆశ్చర్యం అవుతుంది. How can these foolish men rise so high? ఎట్లు ఈ బుద్ధిహీనులైన మనుషులు ఇంత ఔన్నత్యమునకు ఎత్తించబడినారు? Now angels know more than we do. How we grieve God. మనము దేవుని ఎట్లు దుఃఖపరిచి ఉన్నామని మనకంటే దూతలు ఎక్కువగా ఎరిగి ఉన్నారు. Men, feeble men, worthless men, useless men have been grieving God so often. మనుషులమైన మనము బుద్ధిహీనులము మధిహీనులము దౌర్భాగ్యులము పడిపోయిన మనం అనేక సార్లు దేవుని దుఃఖపరుస్తూ వచ్చాము. ఎప్పుడైతే దూతలు చూచి ఆశ్చర్యపడి అద్భుతముగా చూస్తున్నారు. How can these men come so high? ఎట్లు ఈ మనుషులు ఇంత ఔన్నత్యముగా రాగలిగింది? How can the human beings and the curse of sin rise so high? ఎట్లు ఈ మనుష్య మాత్రులు పాపము యొక్క శాపములో ఉన్న వీరు ఇంతగా హెచ్చించబడారు? జవాబే ఇది. Because of the lamb, గొర్రె పిల్లను బట్టి, by the lamb, గొర్రె పిల్ల మూలమైన ఆయన రక్తములు వారంతగా పైకి ఎక్కినారు. ఇప్పుడు వారు దేవుని యొక్క ప్రభావమును ఆశ్చర్యముగా గొర్రె పిల్లని అర్హుడు. That was lazy power. అదే వధించబడినగా శక్తితో ఉన్నారు. Angels are singing the song. దూతల పాటను పాడుతున్నారు. Yes Lord, now we know the power of them. అవును ప్రభువా, గొర్రె పిల్ల యొక్క శక్తిని మేము పేరుతాము. You know, angels in heaven have to learn that lesson on that day. దూతల వలన ఆ పాఠము ఆ దినమున నేర్చుకున్నాము. That what mighty power was released on the day the Lord Jesus Christ was slain as the lamb. ప్రభు అయిన యేసు క్రీస్తు గొర్రె పిల్లగా వధించబడినటువంటి ఆ దినమున ఎటువంటి బలమైన ప్రభావము బయలుపెడతాడు. మన ప్రభు మనము జయించిన మాత్రమే కాదు, బట్ పవర్ పవర్ to lift the sinner from gutter to throne. Ayana shaktini maha shaktini vidudala chesi manavudu padipoyinatundi muriki rota guntaro nundi atthunnatamaga ettabadagaladi. To receive power shaktini ponavali. The power to lift the sinner so high anaga paapini anta atthunnatamaga ettagalinatundi shakti. To receive riches ఐశ్వర్యం పొందగిన వారు. The riches of the inheritance of God's name. దేవుని పరిశుద్ధుల వలనటువంటి స్వాస్థ్యముతో కూడిన ఐశ్వర్యం. We are riches of Lord Jesus Christ. మనమే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఐశ్వర్యమై ఉన్నాం. Now what is this? ఎంతటి మర్మం ఇది? We are nothing but short to the bag. మనము ముందుగా పనికి మాన రోత గుడలము తప్ప. Lord God says. దేవుడి వాక్యం చెప్తుంది. All of us have become a filthy rag, a faded leaf. మనమందరము కూడా మురికి గుడలతో సమానముగా వాడిపోయినటువంటి ఆకుతో సమానముగా ఎండిపోయినటువంటి పుష్పలతో సమానముగా. Now God is calling us. It is fire. ఇప్పుడు దేవుడు అట్టి మనలను ఆయన ఐశ్వర్యమని పిలుస్తున్నాడు. Psalm 35 verse 4. 135వ కీర్తన 4వ వచనం. God made Jacob with peculiar fire. దేవుడు యాకోబును తన యొక్క ప్రత్యేకమైన జనముగా చేసాడు. Remember, angels are not going to be the fire of God. జ్ఞాపకం చేసుకోండి, దూతలు దేవుని యొక్క ప్రత్యేక విధమైనటువంటి ప్రజగా ఉన్నారు. We are the purchased possession and inheritance of God. Manave devuri yokka konabarinatundi swasthyamuga aayana yokka ekamaina prathamaga undu. When angels are asking God,
దూతలు ఎప్పుడైతే దేవుని అడుగుతున్నారు, ఓ గాడ్ షో అస్ థై వెల్త్, షో అస్ థై రిచెస్, ఓ దేవా నీ ఐశ్వర్యం ఏమిటి, నీ ధనం ఏమిటి మాకు చూపించుము. అండ్ గాడ్ ఇస్ సేయింగ్, దేవుడు అంటున్నాడు, దీస్ ఆర్ మై వెల్త్, వీరే నా ఐశ్వర్యం, దీస్ ఇస్ మై వెల్త్, ఇదే నా ధనం, దీస్ ఇస్ మై రిచెస్, ఇదే నా ఐశ్వర్యం, దీస్ ఇస్ మై ఇన్హెరిటెన్స్, ఇదే నా స్వాస్థ్యం. Yes, it's only by the lamb. అవును, అది గొర్రె పిల్ల మూలముగా మాత్రమే. When we are thoroughly washed by the blood, ఎప్పుడైతే రక్తము ద్వారా సంపూర్ణముగా మనం కడగబడతాం, and perfected by the blood, రక్తము ద్వారా పరిపూర్ణముగా చేయబడతాం, we are going to be called God's riches, మనము దేవుని యొక్క ఐశ్వర్యమని పిలవబడబోతున్నాము. Then his strength, తర్వాత బలం. You are going to become God's strength, మీరు దేవుని యొక్క బలమై ఉండబోతున్నారు. Thanks, honor, glory, blessing, బలమును ఘనతయు మహిమయు స్తోత్రము. All these words are driving the glorified church. ఈ మాటలన్నీ కూడా మహిమపరచబడినటువంటి సంఘము పిలుస్తుంది. That song sung by angels, ఆ పాట దూతల వలన పాడబడినది. And we men think that just by repeating few words on Sunday we'll learn about the lamb. మనుషుల వైన మనము తలంచేదేమనగా ఆదివారమునందు ఏదో కొన్ని మాటలు మనం పలుకుడు ద్వారా మేము గొర్రె పిల్లను ఎరిగే ఉన్నామని సహా ఇంకను గొర్రె పిల్ల యొక్క మహిమను పరిపూర్ణమైనదిగా గ్రహించడలేదు. అండ్ దెన్ కమ్ ది థర్డ్ సాంగ్, ఆ తర్వాత మూడవ పాట కనబడుతుంది. చూడండి 13వ వచనంలో, అండ్ ఎవ్రీ క్రీచర్ విచ్ ఇస్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ది ఎర్త్ అండర్ ది ఎర్త్ సచ్ యాజ్ ఆర్ ఇన్ ద సీ ఆల్ దట్ ఆర్ ఇన్ ది హెవెన్ heard I saying blessing and honor and glory and power be unto him seated upon the throne and the lamb forever and ever. Antara paralokamandunu bhulokamandunu bhumi kindanu samudramalo unna prati srushtamu anaga vaatlo unna sarvamunu simhasanasinudai unna varikini gorre pillakunu stotramunu ghanatayu mahimayu prabhavamunu yuga yugamulu kaluguru ga kani cheputa vintini. Every creature in heaven, on the earth, under the earth, paralokamandunu bhulokamandunu bhoomi kinda unna prati srushtam. Because you see as you go on in the book of Revelation, endukaraga prakarna granthamulo manam inka chuche koladi, there you see how God's final judgments are being carried out, akkada devuni yokka ancha teerpulu etlu jariginchabadutunavo kanapadutundi. How God will judge finally all nations, devudu ఆఖరిగా ఎట్లు జనాంగములన్నిటినీ విమర్శించబోతున్నాడు. హౌ యూస్ విల్ రిపెంట్ అండ్ కమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎట్లు యూదులు తిరిగి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చారు. అండ్ హౌ ఇన్ మిలేనియం ఎవ్రీ నీ షల్ బాట్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎట్లు వెయ్యేండ్ల పరిపాలనలో ప్రతి మోకాలు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వంగును. ఆల్ దట్ ఇస్ నౌ బీయింగ్ సీన్ ఇన్ హెవెన్ ఈవెన్ బై ది పీపుల్, ఇవన్నీ కూడా పరలోకమందు ఇప్పుడు ఈ ప్రజల వలన చూడబడుతున్నది. దట్ సాంగ్ ఇస్ బీయింగ్ సాంగ్ ఇన్ ప్రేస్ టు లామ్ as he walks from heaven. ఆ పాట దూతలు పాడుతున్నటువంటి పాటలో పరలోకము నుండి ఆయన పరిచయిస్తుండగా కనబడుతున్నది. ఎవ్రీ క్రీచర్ ఇన్ హెవెన్ ఆన్ ది ఎర్త్ అండర్ ది ఎర్త్, పరలోకమందును భూలోకమందును భూమి కింద ఉన్న ప్రతి సృష్టం. బికాజ్ ఆల్ ది అన్గాడ్లీ పీపుల్ మెన్ డై, ఎందుకనగా భక్తిహీనులైన మనుషులందరూ చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మలు భూమి క్రింద చీకటిలో ఉంచబడును. ఓన్లీ జడ్జ్మెంట్ డే దే ఆర్ గోయింగ్ టు బి ఫైనలీ రేజ్డ్ అప్ ఫర్ జడ్జ్మెంట్. న్యాయ తీర్పు దినమున మాత్రమే అట్టి తీర్పు నిమిత్తమై వారు అక్కడ నుంచి లేపబడేదారు. సెవెన్ గాడ్ విల్ హావ్ దెం ఫుల్లీ ఫుల్ఫిల్డ్, దేవుని యొక్క న్యాయ తీర్పులు పరిపూర్ణముగా జరిగించబడినప్పుడు దెన్ యు విల్ నో వై అవర్ లార్డ్ వాస్ స్లెయిన్, అప్పుడు మనకు తెలియపరచబడుతుంది ఎందుకు మన ప్రభు వధించబడిన. సో దిస్ సాంగ్ ఇస్ బీయింగ్ సాంగ్ బై ఆల్ పర్సన్స్ who are going to be judged account their deeds for the lamb. Andru batti ee paata satti sushtavalana gorre pillavalana vimochinchabadavalsina andra vishayamai paadabadutunnadu. Because our Lord was slain is the power to judge all powers and nations. Endukanaga mana prabhu chanipoyinandru batti anni janangamulanu విమర్శించగినటువంటి అధికారము కలిగి ఉన్నాడు. ఈవెన్ ద ఫాలెన్ ఏంజెల్స్ ఆర్ గోయింగ్ టు బి జడ్జ్డ్ అట్ దట్ టైం, పడిపోయినటువంటి దూతలు సహా ఆ సమయంలో విమర్శించబడబోతున్నారు. దెన్ యు సీ హౌ పర్ఫెక్ట్ ఇస్ వేస్ ఆర్ అండ్ జడ్జ్మెంట్స్, ఆయన యొక్క మార్గములు ఆయన యొక్క తీర్పులు ఎంత పరిపూర్ణములైన ఉన్నవని అప్పుడు మనం చూచిదాం. రవి చూడండి 6వ అధ్యాయం అండ్ వర్స్ 1 మొదటి వచనం, ఐ సా వెన్ ద లామ్ ఓపెన్ వన్ ద సీల్ ఐ హర్డ్ హిస్ వర్డ్ ద నైట్ ఆఫ్ థండర్ and the four beasts say come and see. ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దారిని విప్పినప్పుడు నేను చూడగా
ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ద లామ్ ఓపెన్ ద సీల్. గొర్రె పిల్ల ముద్రను విప్పెను. అండ్ వన్ సెడ్ కమ్ అండ్ సీ. అప్పుడు ఒకరు చెప్పినది ఏమనగా వచ్చి చూడు. ఆస్ ది బుక్ ఇస్ బీయింగ్ ఓపెన్డ్ ఆ గ్రంథము విప్పబడుతుండగా జాన్ వాస్ ప్రివిలేజ్డ్ టు సీ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ డౌన్ బిలో. క్రింద జరుగుతున్నది యావత్తును యోహాన్ చూడగలిగినాడు. ఇమాజిన్ జాన్ ద అపోస్టల్ వే ఆఫ్ హెవెన్ సో. ఊహించండి ఇప్పుడు యోహాను అక్కడ పైన ఉన్నటువంటి ఆ సింహాసనం దగ్గర ఉన్నాడు. ఫ్రమ్ ద హెవెన్లీ థ్రోన్ హి సీస్ డౌన్ బిలో వాట్ గోయింగ్ ఆన్. పరలోక సింహాసనం నుండి క్రింద భూమి పైన జరుగుతున్నది యావత్తును చూస్తున్నాడు. బై వన్ లుక్ హి కుడ్ సీ క్లియర్లీ ఎవ్రీథింగ్ వాట్ గోస్ ఆన్ ఇన్ ద హోల్ ఎర్త్. ఒక్క చూపు ద్వారా భూమి యావత్తు అంతటి పైన జరుగుతున్నది చూస్తున్నాడు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లామ్. ఇది గొర్రె పిల్ల యొక్క శక్తి. ఇఫ్ యు ఆర్ వాష్ బై ద లామ్ బై ద బ్లడ్ ఎవ్రీ డే. నీవు గొర్రె పిల్ల అనేటువంటి రక్తమున దినదినమున కడగబడుతుంటే అండ్ ఫీడ్ అప్ ఆన్ మై ఫేత్ విశ్వాసము ద్వారా ఆయనను పూజిస్తూ ఉంటే అండ్ ఆల్సో యు విల్ బి ఏబుల్ టు సీ ద సేమ్ థింగ్. అప్పుడు నీవు కూడా అదే విధముగా చూడగలదు. మై గాడ్ విల్ బి జడ్జింగ్ నేచర్ ఆన్ ది ఎర్త్. దేవుడు భూమిపైని జనములను విమర్శిస్తూ ఉండగా వి కెన్ బి ఇన్ హెవెన్ సీన్ ఇట్ డౌన్ బిలో. మనం పరలోకమందుండి భూమిపై జరుగుతున్న వాటన్నిటిని సూచనం. యాజ్ గాడ్స్ కోవర్కర్స్ యాజ్ గాడ్స్ పార్ట్నర్ దేవుని యొక్క దత పని వారముగా దేవునితో భాగస్థులముగా చేరి చూడండి. సేమ్ చాప్టర్ అదే అధ్యాయంలో అండ్ వర్స్ 16 16 వచనం. 16 ఆరవ అధ్యాయం 16 వచనం. అండ్ సెట్ ద మౌంటైన్స్ అండ్ రాక్స్ ఫాల్ అస్ అండ్ హైడ్ అస్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ హిమ్ దట్ థోన్ అండ్ ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ ద లామ్. సింహాసనాసునై ఉన్న వాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచనం దానికి తాళదారిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే సింహాసనం అందున్నారో వారు సంతోష సమాధానం అయితే ఇప్పుడు భూమి పైన ఉండి విమర్శించబడు వారు వారి ఇప్పుడు అంటున్నారు. ఓ రాక్ ఫాల్ అపాన్ అస్ ఓ బండలారా మా మీద పడుడి. ఓ ఎర్త్ ఓపెన్ ఫాల్ అస్ ఓ భూమి మా కొరకు నెరవుడు. హైడ్ అస్ ఫ్రమ్ ద రాక్ ఆఫ్ ద లామ్ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని దాచుడి మరుగు చేయుడి. సేమ్ లామ్ సో లవింగ్ అండ్ సో జెంటిల్ అదే గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లయే ఎంత మృదువైనదిగా ఎంతో ప్రేమతో కూడినదిగా ఉంది. జడ్జ్మెంట్ డే హీ విల్ బి ఫుల్ ఆఫ్ రాక్. న్యాయ తీర్పు దినమున ఆయన పరిపూర్ణ ఉగ్రుడై ఉండును. That wrath will be now here fulfilled. ఆ ఉగ్రత ఇక్కడ ఇప్పుడు నెరవేర్చబడి సింహాసనం చూడండి 13వ వచనం. And the stars of heaven fell upon the earth as the fig tree cut untimely figs when shaken a mighty wind. Heaven departed and scroll and rolled together. Every mountain and island were moved out of place. And the king of the earth, the great men, rich men, chief captains, mighty men, every bondman, every free man hid themselves in the den and in the rocks of the mountain. Pedda gali cheta oogulaadu anjurapu chettu nundi akalapu kaayalu raalinattu aakasha nakshatramulu bhoomi meeda raalanu mariyu aakasha mandalamu chuttabadina grandhamulanai kalagipoyenu. Prati kondayu prati dweepamunu vaati vaati sthanamulu tappenu. Bhurajulunu ganulunu sahasraadhipatulunu dhanikulunu balistrulunu prati daasulunu prati swatantrulunu కొండ గుహలోను బండ సందులోను దాగుకొని. దట్ హ్యాపెన్ ఆన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ డే. న్యాయ తీర్పు దినము యొక్క చివరి భాగంగా ఇది జరుగుతున్నది. యు విల్ సీ ఇట్ ఇన్ ది బుక్ ఆఫ్ దానియేల్. అక్కడ దానియేలు గ్రంథం అనుసరించి చూడవచ్చు. ఇన్ ద లాస్ట్ 7 ఇయర్స్ ఆఫ్ పీరియడ్ దే విల్ బి ట్రిబ్యులేషన్. ఈ కాలము యొక్క చివరి 7 సంవత్సరములో ఈ మహాశ్రమ కాలమును. అండ్ దట్ ఇస్ డివైడెడ్ టు పార్ట్స్. దానిని రెండు భాగములుగా విభాగించబడింది. ది ఫస్ట్ in half years not very serious. మొదటి మూడున్నర సంవత్సరములు అంత కఠినముగా ఉండవు. But the last half years అయితే చివరి మూడున్నర సంవత్సరములు is called the great tribulation. అది మహాశ్రమ కాలం అని పిలువబడును. And now from this verse it begins. ఇప్పుడు ఈ వచనం నుండి అది ఆరంభం అవుతున్నది. See from the verse 6 onward is only hidden tribulation. చూడండి ఆరవ వచనం మొదలుకొని ఆ తర్వాత దాచబడి ఉన్నటువంటి శ్రమగా ఉన్నది. When there would be famine, epidemic and bloodshed and chaos here. అప్పుడు కరువులు మరి కష్టములు ఇబ్బందులు రక్తం ప్రవహించడం మరి కూలీలు జరగడము మొదలమైన తెగుళ్ళు ఉండును. బట్ ఇన్ ద లాస్ట్ పీరియడ్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ ఆఫ్ 3 ఇయర్స్ దేర్ బి థింగ్ హ్యాపెన్ టెరబుల్. అయితే మహాశ్రమ యొక్క రెండవ
మహాశ్రమ దినముల యొక్క రెండవ భాగములోని సమయములో మహాకఠినమైనటువంటి బాధ కలిగిన సమయములుగా నక్షత్రములు రాలును. ఇన్ మౌంటైన్ విల్ బి షేక్ అవుట్ ప్లేస్. పర్వతములు తమ స్థలము తప్పును. And now these men are crying out. ఇప్పుడు ఈ మనుషులు కేకలు వేస్తున్నారు. ఓ ఎర్త్ ఓపెన్, ఓ రాక్ ఫాల్ అపాన్ us. ఓ భూమి మా కొరకు నెరవేడుము, ఓ బండారా మా మీద పడుము. We cannot bear wrath of God. దేవుని ఉగ్రతను మేము సహించలేము. What a great mercy have you shown to us in saving us. ఎటువంటి మహా కరుణము మనల్ని రక్షించడంలో ఆయన మనకు చూపినారు. What great love have you shown to us in saving us. మనల్ని రక్షించడంలో ఎటువంటి గొప్ప ప్రేమ చూపినారు. We have been rebels. మనము మనుషులు కింద ఉన్న వారు వణుకుతున్నారు. ఎవరైతే వర్రె పిల్ల మూలముగా రక్షించ బడి ఉన్నారో వారికి ఎంత మహా ప్రేమ చూపండి. నౌ యు రిమెంబర్ సీ ఫర్ యువర్సెల్ఫ్ వాట్ గ్రేట్ రాత్ అవర్ లార్డ్ హడ్ టు బేర్ ఫర్ అవర్ సేక్. ఇప్పుడు మీరే చూడండి, జ్ఞాపకం చేసుకోండి, మన ప్రభు మన నిమిత్తమై ఎటువంటి మహా ఉగ్రతను భరించవలసి. హి ఇస్ సీయింగ్ వాట్ పనిష్మెంట్ ఎ సిన్ డిజర్వ్స్. ఇక్కడ ఒక పాపమునకు ఎటువంటి శిక్ష రావాలనో కనబడుతున్నది. నౌ యు సీ యువర్ సిన్ దట్ ఇప్పుడే చూడండి మీరు ఎట్లు ఒక పాపము మనిషిని ఏమి చేయించినది. బట్ వాట్ ఎ సిన్ క్యాన్ బ్రింగ్ అపాన్ మ్యాన్. మరి ఎట్టి ఉగ్రత, ఎట్టి పాపము, పాపము ఎట్టి ఉగ్రతను మనిషిని పైన తెస్తున్నది. మొదటిదిగా ఆ ఉగ్రత సిలువ పైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు పైన పడింది. దట్స్ వై ద సన్ బికేమ్ డార్క్. అందును బట్టి సూర్యుడు చీకటి కమిన. ద లామ్ ఆఫ్ గాడ్ బోర్ ద సిన్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఆన్ ద క్రాస్. దేవుని గొర్రె పిల్ల సర్వలోకము యొక్క పాపమును సిలువ పైన మోసుకొని. దట్స్ వై ఆన్ దట్ డే ఎర్త్క్వేక్ కేమ్. అందును బట్టి ఆ దినమున భూకంపము కలిగింది. బై ద బ్లడ్ నౌ వి ఆర్ సేవ్డ్ ఫ్రమ్ రాత్ కా. ఆ రక్తము చేత ఇప్పుడు మనము రానయున్న ఉగ్రత నుండి తప్పించబడి ఉన్నాము. బికాజ్ మై లార్డ్ హస్ బోర్న్ గాడ్ రాత్ ఫర్ మీ. ఎందుకనగా నా ప్రభు దేవుని యొక్క ఉగ్రతను నాకు ప్రతిగా ఆయన మోసుకున్నాడు. ప్లీజ్ సీ రోమన్ చాప్టర్ 5. చూడండి రోమా పత్రిక 5వ అధ్యాయం అండ్ వర్స్ 9-10. 9-10 రోమన్ 5-9-10. రోమా 5:9-10. మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై ద బ్లడ్ వి షల్ బి సేవ్డ్ ఫ్రమ్ రాత్ టు హిమ్. ఫర్ ఇఫ్ వి వెర్ యువర్ సిన్ ఎనిమీస్ వర్ రెకన్సైల్డ్ టు గాడ్ దట్ హావ్ ఎ సన్ మచ్ మోర్ కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పత్రమైన పక్షమున సమాధాన పత్రమైన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. ఓన్లీ దోస్ హూ నో ద లామ్ యాస్ ద లామ్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని యొక్క గొర్రె పిల్లను ఎరిగి ఉన్నారో గొర్రె పిల్లగా, దే అండర్స్టాండ్ వాట్ గ్రేట్ రాత్ ఆట్ టు హావ్ ఫాల్ అపాన్ us ఇఫ్ హి హడ్ బీన్ సేఫ్. మరి మనం రక్షించబడకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఉగ్రత మన మీద పడి ఉన్నా అనేది గ్రహించగలం. బట్ బికాజ్ ఆఫ్ బ్లడ్ వి ఆర్ సేఫ్ ఫ్రమ్ దట్ రాత్. అయితే రక్త మూలముగా ఇప్పుడు మనము రానైన ఉగ్రత నుండి రక్షించబడి ఉన్నాం. చూడండి ఇప్పుడు 7వ అధ్యాయం ది బుక్ ఆఫ్ రెవెన్యూ 7 ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ఐ వుడ్ సీ నావి ఆఫ్ రిఫరెన్స్. చూడండి ప్రతి ఈ సందర్భములో సిలువ యొక్క వేవేరు పక్షము కనబడుతున్నది. వర్స్ 9 ప్లీజ్. Of this I beheld, and lo, a great multitude, innumerable number, of all nations and kindred and people and tongues, stood before the Lamb, for the throne and the Lamb, clothed in white robes and palm in hand, and cried with a loud voice, saying, Salvation to our God, sit upon the throne and the Lamb. At the end of the day, look, every generation of you, every family 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 of ఎవరును లెక్కింప జాలని ఒక గొప్ప సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదురును గొర్రె పిల్ల ఎదురును నిలవబడి. ఈ పాట 5వ అధ్యాయము 9వ వచనంలో పాడబడిన పాటతో సరిపోల్చి చూడండి. బికాజ్ ద సాంగ్ ఆఫ్ చాప్టర్ 5 వర్స్ 9 ఇస్ బీయింగ్ సాంగ్ బై దోస్ బిలీవర్స్
who overcame devil and death. Now they have the Lord Jesus Christ. ఐదో అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి ఆ పాట మరణమును జయించి విజయులై ప్రభువైన యేసుక్రీస్తు కూడా సింహాసనమందుండి హారుతున్నటువంటి వారిని సూచిస్తుంది. They overcame devil and death. Antichrist will. వారు అపవాదిని మరణమును అంత్యక్రీస్తు శత్రు యొక్క మార్గమును జయించిన వారు. They will overcome us. They are saying we shall reign upon the earth. వారు జయించిన వారై మేము భూమిపైని ఏలుదామని పాడుతున్నారు. That's why they sing that song. అందుకొరకే ఆ పాట పాడుతున్నారు. But this company is not saying they will reign. అయితే ఈ గుంపు ఇక్కడ మేము ఏలుదామని చెప్పడం లేదు. They are only believing on Lord Jesus Christ. వారు శ్రమల మూలముగా కష్టముల మూలముగా ప్రభు అయిన యేసు క్రీస్తు అందు విశ్వసిస్తున్నారు. చూడండి, కొంతమంది ఉంటారు, దే విల్ నాట్ బిలీవ్ టిల్ దే హావ్ ఎ స్టిక్ అపాన్ దెమ్. వారి మీద ఒక దెబ్బ పడేంత వరకు వారు విశ్వసించరు. వెన్ దే ఆర్ ఇన్ ప్రాస్పెరిటీ, నో టైం ఫర్ గాడ్. వారు బాగా వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండేటప్పుడు దేవునికి సమయం లేదు. సో ఈవెన్ ట్రబుల్ కమ్, డెత్ కమ్, సారో కమ్, పావడి కమ్, కోర్ట్ కేస్ కమ్, నౌ గాడ్ హెల్ప్ us. కష్టములు వస్తే, ఇబ్బందులు వస్తే, ఇరుకులు వస్తే, శ్రమలు వస్తే, బాధలు వస్తే, రోగములు వస్తే, కోర్టు కేసులు వస్తే, ప్రభు ఇప్పుడు మనం రక్షించమని అంటారు. బట్ బిఫోర్ దాట్, అయితే దానికి ముందు, దే ఆర్ ఫార్ టు బిజీ ఫర్ ప్రేయర్. ప్రార్థన అంటే వారి సమయమే లేదు. హౌ కెన్ దే ఫైండ్ టైం ఫర్ వర్షిప్, సచ్ ఎ లాంగ్ వర్షిప్. ఇంతసేపు మీరు కూర్చొని ఆరాధిస్తుంటే ఇంత సమయానికి ఎవరే ఆ సమయం ఇచ్చేది? దే ఆర్ బిజీ పీపుల్. వారికి చాలా పనులు ఉంటాయి. దే ఆర్ ఇంపార్టెంట్ పీపుల్. వారు చాలా ప్రాముఖ్యమైన మనుషులు. దే ఆర్ గ్రేట్ పీపుల్. వారు గొప్ప మనుషులు అండి. దే కాన్ మిస్ టైం. వారికి సమయం వ్యర్థం చేయలేరు. బట్ వెన్ ట్రబుల్ కమ్, అయితే కష్టములు వస్తే, అండ్ కమ్ దే పవర్ of darkness upon them, వారి బయట చీకటి సమయంలో వస్తే, and all things go wrong, అన్ని అప్పుడు వారిలో కలవరం అయితే, then tears start flowing, అప్పుడు కన్నీళ్లు గారుస్తుంటారు. Now Lord, we have nobody else. ప్రభువా, ఇప్పుడు మాకు ఎవరు దిక్కు లేరు. Money gone, friends gone, has gone. ఉన్న డబ్బు పోయింది, మరి ఉద్యోగం పోయింది, ఆరోగ్యం పోయింది, అంత పోయింది. Now God has mercy upon us. ప్రభువా, ఇప్పుడు మమ్మల్ని కరుణించు. No doubt, he forgive. సందేహం లేదు, క్షమించును. But you cannot go on God's throne when you only come that way. అయితే ఆ విధముగా నీవు వచ్చినట్లయితే సింహాసనం పైకి నీవు రాలేవు. That's why they are only saying salvation. అందును బట్టి వారు రక్షణని మాత్రమే పలుకుతున్నారు. They are crying salvation to our God. Get up on the throne and the lamb. వారు Revelation 7వ అధ్యాయము 10వ వచనములో సింహాసనాసీనుడైన దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మాత్రం చెప్తున్నారు. You see in the beginning of the same chapter. చూడండి, అదే అధ్యాయంలోని ఆరంభములో how the Jews as a nation are repenting and they believe Lord Jesus Christ. ఎట్లు యూదులు జనాంగముగా పశ్చాత్తాపపడి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. And I told you the sixth feast was the atonement. నేను ముందుగా చెప్పినట్లు ఆరవ పండుగ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. On that day the Jews as a nation repent. ఆ దినమున యూదులు జనాంగముగా జనమంతయు పశ్చాత్తాపడుదురు. Because for the 3.5 years they were deceived by Antichrist. ఎందుకనగా 3.5 సంవత్సరముల కాలము ఈ శత్రు అయినటువంటి అంత్యక్రీస్తు వలన వారు మోసపోయినారు. In end days they receive Antichrist as their Messiah in their temple. వారు ఆ యొక్క అంత్య దినములలో వారు అంత్యక్రీస్తును వారు తమ మెస్సయగా తమ ఆలయములో అంగీకరించదరు. But after 3.5 years అయితే 3.5 సంవత్సరముల కాలమైన తర్వాత that Antichrist will offer the sacrifice of an animal in the temple. ఆ క్రీస్తు శత్రువైనటువంటి ఆ అంత్యక్రీస్తు అపవిత్రమైనటువంటి జంతువును ఆ దేవుని మందిరములో బలిగా అర్పణగా అర్పితురు. అప్పుడు వారి అరే మేము మోసం పోయినాము. ఈయన నిజమైన మెస్సయా కాదు. Pigs and animals on the altar. ఈయన అపవిత్రమైన జంతువులు పందులను బలిపీఠం పైన అర్పిస్తున్నారు. Then on that day they will repent. ఆ దినమున అప్పుడు వారు పశ్చాత్తాపడరు. Having been deceived for 3.5 years. 3.5 సంవత్సరాల కాలం అంతయు మోసపోయిన తర్వాత. Now they come to Lord Jesus Christ. ఇప్పుడు వారు ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు వస్తున్నారు. And then they will go the whole world. అప్పుడు వారు సర్వలోకములోనికి వెళ్తారు. And then also preach also. అప్పుడు పోయి ప్రకటిస్తారు. And then they will come to you. అప్పుడు వారు ఇక్కడ వస్తున్నటువంటి ఆ సమూహం కనబడుతుంది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో 10 జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవరు లెక్కింపజారని గొప్ప సమూహం. Who are they? ఎవరు వారు? The people who believe on Lord Jesus Christ after that Jews have repented and gone to preach. యూదులు పశ్చాత్తాపపడి బయలుదేరి వెళ్ళి ప్రకటించిన తర్వాత వచ్చే సమూహం. బికాజ్ ఆఫ్ ట్రబుల్ దే నాట్ రిపెంటింగ్. శ్రమలను బట్టి ఇప్పుడు వారు పశ్చాత్తాపడుతున్నారు. యెస్ యెస్ లైక్ యూ ఆల్సో మస్ట్
be so stubborn. అవును అవును ఆ విధముగా యూదుల వలనే మనము కూడా అంతటి మూర్ఖులముగా ఉండకూడదు. Now they sing a song. ఇప్పుడు వారు ఒక పాట పాడుతున్నారు. Salvation to our God and the Lamb. దేవునికి గొర్రె పిల్లకును రక్షణగై స్తోత్రం. Vast multitude being saved for all part of the world. At that time mahasamoham lokam yokka anni bhagamulo nundi aa samayamandu rakshinchabadutunnadu. Adi cannot occupy a place upon God's throne. Aithe devuni simhasanamandu stalamunu vaaru aakraminchukonaleru. They have to suffer some loss because of that. దానిని బట్టి వారు కొంత నష్టమును అనుభవించాల్సి ఉన్నది. Abhi one more song. మరి ఒక పాట చూడండి. Verse 14. 14 వచనం. And I said, sir, thou knowest. He said to me, these are they which came out of great tribulation and have washed their robes and made them white in the brother land. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేస్తున్నది. Now from that vast multitude, ఆ విశాలమైనటువంటి సమూహంలో నుండి, there will be a number of believers who will suffer much. చాలా శ్రమను అనుభవించే కొంత సంఖ్య గల విశ్వాసులు ఉంటారు. అండ్ దట్ నంబర్ ఇస్ గోయింగ్ టు బి గివెన్ వైట్ రోబ్. ఆ సంఖ్యకు తెల్లని వస్త్రములు ఇవ్వబడబోతున్నవి. ప్రీ సీ ఫ్రమ్ ది వర్స్ 11. చూడండి 11 వచనం నుండి. అండ్ ఆల్ ది ఏంజెల్స్ స్టూడ్ రౌండ్ బై ద థ్రోన్ ఫర్ ది ఎల్డర్ అండ్ ఫోర్ బీ అండ్ ఫెల్ బిఫోర్ ద థ్రోన్ అండ్ దేర్ ఫేసెస్ వర్షిప్ గాడ్ సేయింగ్ ఆమేన్ బ్లెస్సింగ్ గ్లోరీ విజ్డమ్ థాంక్స్ గివింగ్ ఆనర్ పవర్ అండ్ మైట్ బి అన్ టు అవర్ గాడ్ ఎవర్. వన్ ఆఫ్ ది ఎల్డర్స్ ఆన్సర్డ్ అంటు మీ, వాట్ ఆర్ దీస్ దేర్ ఇన్ వైట్ రోబ్ అండ్ వెన్స్ కేమ్ దే? దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టును ఆ నాలుగు జీవుల చుట్టును నిలవబడి ఉన్నది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల పర్యంతము మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును దాకని చెప్పుతూ దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు ఎక్కడ నన్ను అడిగారు? See, they are wearing those white robes. చూడండి అక్కడ వారు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నారు. Because in the end days, ఎందుకనగా అంత్య దినములో, the devil is going to be extremely furious. సాతాను మహా ఉగ్రుడు కాబోతున్నాడు. And he will use many wicked devices to bring defilement among God's people. దేవుని పరిశుద్ధులలో అపవిత్రత కలిగించుటకై చాలా ప్రస్థమైన పనులు వారు ఉపయోగించబోతున్నారు. Devil will come like a flood that time. సాతాను ఆ సమయంలో ప్రవాహం వలె పొర్లును, even to force people, మనుషులలో బలవంత పెట్టి పాపము చేయించును. ఇట్ విల్ బి దట్ టెరబుల్ డే. అది ఆ భయంకరంగా ఉండును. అండ్ బికాజ్ హోలీ గోస్ట్ బి ఆల్ టేకెన్ అప్ ఫోర్. ఎందుకంటే ఇంతకు ముందే పరిశుద్ధాత్ముడు పైకెత్తబడినాడు. మెన్ ఫండ్ వెరీ వెరీ హార్డ్ రిస్క్ గో టెంప్టేషన్. ఆ శోధనలు వచ్చినప్పుడు మనుషులు ఎదురాడేది ఇక వారికి చాలా కష్టం. బట్ దోస్ విల్ రిస్క్ దట్ టైం, ఆ సమయంలో ఎవరైతే ఎదురాడిదరో బై ద బ్లడ్ దే విల్ బి వాష్డ్, రక్తము ద్వారా వారు కడగబడదు. And we given white robe, వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడదు. Even though devil has been trying and trying to defile them, సాతాను వారిని అపవిత్రము చేయడానికి ప్రయత్నము చేసి ప్రయత్నము చేసినప్పటికీ, but a small number will remain faithful. అయితే ఒక చిన్న సంఖ్య నమ్మకముగా ఉండును. And they are given white robe, వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడును. Verse 15. చూడండి ఇప్పుడు 15 వచనం. Therefore are they before the throne of God and serve him day and night in the temple. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దివారాత్రము ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు. దే సర్వ్ హిమ్ దేర్, వారు అక్కడ ఆయన సేవ చేస్తున్నారు. దే డోంట్ సర్వ్ హిమ్ యాజ్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ యాజ్ దోస్ ఆర్ క్రూసిఫైడ్. వారు రాజులుగా యాజకులుగా ఐదవ అధ్యాయములో ఉన్న వారుగా సేవ చేయడం లేదు. సీ, ఐ వాంట్ యు సీ ద డిఫరెంట్ కంపెనీస్ ఇన్ హెవెన్. పరలోకములో ఉండే వేర్వేరు గుంపులు మీరు చూడవాలని గ్రహించాలని కోరుతున్నాను. అన్లెస్ యు ఆర్ ఫేత్ఫుల్ అపాన్ ది ఎర్త్ రిమెంబర్, you have also the same loss there. భూమి పైన మీరు నమ్మకముగా ఉంటేనే గాని జ్ఞాపకం ఉంచుకోనండి అక్కడ కూడా అదే నష్టము మనం మీకు కలుగును. ఇస్ ఏ జస్ట్ గాడ్ అండ్ హి విల్ రివార్డ్ us అకౌంట్ ఆఫ్ ఫేత్ఫుల్నెస్. ఆయన నమ్మకమైన దేవుడు గనక ఆయన మన నమ్మకత్వం బట్టి బహుమానములు ఇచ్చును. Verse 16. 16 వచనం. The hunger no more, nor thirst any more, neither shall sun nor lamp nor any heat. వారికి కమీద ఆకలి ఏమను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి ఏనను వారి తగలదు. Verse 17. 17. The lamb which is in the midst of the throne shall feed them and shall lead them unto fountain water and God will wipe all tears dry. సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారు నడిపించును, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. No doubt they will be the God's kingdom. సందేహం లేదు వారు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. దే విల్ బి ఫెడ్ అండ్ లెడ్ బై ద లామ్. గొర్రె పిల్ల వలననే వారు తృప్తిపరచబడదురు, వారు నడిపించబడదురు. బట్ దే వోంట్ బి ఆన్ ద థ్రోన్ యాజ్ కింగ్. అయితే రాజులుగా సింహాసనం పైన వారు ఉండరు. దట్ పొజిషన్ ఆఫ్ ద థ్రోన్ ఇస్ ఫర్ దోస్
who now will determine to be faithful, watchful, careful, everything. Ippude evaraithe nammakamuga satyamuga yadarthamuga ayana hattukoni undakai evaru theermanamu cheyidro varike aa sthanam akala sidapattavadu. And don't wait for tribulation to come near God. Mari devuniki inka samipamuga raavadaniki mahashrama kalamu koraku inka kanipettavadu. Don't wait for high fever to come near God. Devuni samipinchadaniki maaku pedda jaramu satyanta jaramu raavalani kanipettavadu. No, come unto him as you are. Meeru unna paatlane unnattugane ippude randi. When the sunny shining days are good. అప్పుడు సూర్యుడు ప్రకాశిస్తుండగానే ఈ దినములు మేలుకరమైన సమయంలోనే ఆయనను ఘనపరిచి ఆయన సేవించి ఆయన ఆరాధించండి. లేకపోయినట్లయినా మీరు నష్టం పొందుదురు. How the lamb is only power to help us. Manamu devuni vakyamlo nundi chustunnade managa ettu gorre pilla devuni gorre pilla maatrame manaku sahayam cheyutunnadu. Behold the lamb. Devuni gorre pilla idigo. You want to know the Lord Jesus Christ? Prabhuvaina Yesu Kristunu meeru eragottunara? And want to be in his kingdom? Ayana rajyamlo undagottunara? The everlasting kingdom? Aa shashvata rajyamlo undagottunara? And full glory? Ayana paripurna mahimanu chudagottunara? Learn to behold him as the lamb. Attaite ayanu gorre pillaga chustunnaku nerchukondi. Feed upon him as the lamb. Gorre pillaga ayanu bhujinchandi. Be washed by the blood every moment by the lamb. Prati kshana kshanamuna gorre pilla yokka raktham cheta kalagabadandi. Then we are so high. And I would have to. Appude anta unnatamaga hechinchabadi mana yokka swasthyamunandu yerutundu. Now there are many more references on the same lamb. Ade gorre pilla vishayamai aneka sandarbhalu unnavi. I won't go any further. Inka munduku nenu ponu. Leave for the evening, God willing. Okavela chittamaithe devan chittamaithe sayankaram chustam. And see in full detail who lamb is. Gorre pilla evaranaga evarani పరిపూర్ణ వివరముగా చూడండి. ఫర్ ద లామ్ కెన్ డు ఇన్ అవర్ లైఫ్. గొర్రె పిల్ల మన జీవితంలో ఏమేమి చేయగలదు? హిస్ బ్లడ్ టు వాష్ us. ఆయన రక్తము మనల్ని కడుగుటకును. హిస్ బ్లడ్ టు క్లెన్స్ us. ఆయన రక్తము మనల్ని పవిత్రపరచును. అండ్ ఫర్ us. మనల్ని శుద్ధి చేయుటకును. దేర్ త్రీ వర్డ్స్ యూజ్డ్ విత్ ద బ్లడ్. రక్తము వలన మూడు పదములు వాడబడుతున్నవి. క్లెన్సింగ్, వాషింగ్ అండ్ ఫర్జింగ్. కడగడము, శుద్ధి చేయడము, పవిత్రపరచడం. నౌ యు ఫైండ్ ద వర్డ్ క్లెన్సింగ్ కమ్స్ ఇన్ ఫస్ట్ జాన్ 1:7. మరి మొదటి యోహాను 1:7 ఒకటి ఏడులో పవిత్రపరచబడు అనే పదం కనబడుతుంది. ఫస్ట్ జాన్ చాప్టర్ 1 ప్లీజ్ 1:7 మొదటి యోహాను 1:7 చూడండి దయచేసి. అది పవిత్రపరచుట. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హిస్ సన్ కెన్ వాష్ ఇట్. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయు. దట్ క్లెన్సింగ్. అది పవిత్రత. సీ ఫర్ ఎగ్జాంపుల్ దృష్టాంతముగా యు హావ్ ఇన్ యువర్ స్ట్రీట్ మచ్ రబిష్. మీ యొక్క వీధిలో ఎంతో పెంట చెత్త ఉన్నదండి. బికాజ్ పీపుల్ థ్రో ఇన్ ద స్ట్రీట్ ఆర్ రబిష్. ఎందుకంటే వీధిలో మనుషులు అక్కడ పెంట చెత్త అంత రబిష్ రిమైన్ దేర్ ఫర్ మెనీ మెనీ మంత్స్. ఆ చెత్త చాలా నెలల కొలది అక్కడనే ఉంది. ఈ స్టార్ గివింగ్ స్మెల్ ఆల్సో. అప్పుడు దుర్వాసన కూడా వస్తుంది. అండ్ దేర్ కమ్ రెయిన్. అప్పుడు వర్షం వస్తుంది. అండ్ హెవీ విల్ కమ్. పెద్ద వర్షం వస్తుంది. విల్ వాష్ అవే ద ఆల్ రబిష్. అక్కడ ఉన్నటువంటి ఆ చెత్త అంతటిని కడిగేస్తుంది. ఎవ్రీథింగ్ వాస్ దేర్ హెవీ వాష్ అవే. అక్కడ ఉన్నదంతా కూడా కరగబడిపోతుంది. ఇట్ ఇన్ దేర్ సెన్స్ రూమ్. If you have the word ఇక్కడ ఉన్నటువంటి పవిత్రత అనే పదములు ఆ భావం ఉన్నది. Now because in our heart, ఎందుకనగా మన హృదయములో filth of sin has been accumulating for many many thousand years. పాపము యొక్క పెంట రోత అనేక వేల సంవత్సరం నుంచి కూర్చబడుతుంది. From the time of our first father Adam. మన యొక్క మొదటి పితృడైనటువంటి ఆదాము మొదలుకొని. From that day till today. ఆ దినం మొదలుకొని నేటి దినం వరకు. There is a filth of sin in the heart. పాపం యొక్క రోత పెంట హృదయంలో ఉన్నది. Because Adam gave to his son. And he to son like that went on. ఎందుకనగా ఆదాము ఆయన కొడుకు ఇచ్చినాడు, ఆయన కొడుకు ఆయనకి ఇచ్చినాడు, ఆయన కొడుకు ఆయనకి ఇచ్చినాడు. We inherit our four fathers sin also. మన యొక్క మూల ఫలమ పితరుల యొక్క పాపమును మన స్వభావములోనే మనం సంపాదించాం. And when you believe in Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వసించినప్పుడు his blood takes away all the accumulated filth of all these centuries. ఆయన రక్తము ఈ శతాబ్దముల నుండి కూర్చబడినటువంటి ఆ మనలోని పాపములంతా కొట్టుకొని పోతున్నది. Like second word, రెండవ మాట. Chapter 1 Revelation, ప్రకటన మొదటి అధ్యాయం. And verse 6, 5 or 6. 5, 6 వచనములు. And he loved us and washed us from sin through his blood. ఆరో వచనము మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించినవాడు. Washed us through his own blood. తన సొంత రక్తము చేత మనల్ని కడిగి. And made us king and priest. మన రాజులుగాను యాజకులుగా చేత. Now you find the very same filth which have been there for many years in the street. చూడండి వీధిలో ఉన్నటువంటి అనేక నెలల నుంచి ఉన్నటువంటి ఆ చెత్త ఆ పెంట also leaves many many dirty marks
on the street and the wall round. Akaruna 20, Ayaka Vidi Salamopani, Akaruna 20, Gora Pani, Sikaramana, Marakalu Kalyusun. And those marks are not removable in rainwater. Ah, Marakalu, Varshabunilana Po. But then you require some brushes and some soap, some chemical for scrubbing. అది పోవాలంటే దానికి ఒక బ్రష్ పెట్టి కొన్ని మందులు ఉపయోగించి బాగా కరిగితే కానిపోవు అప్పుడే ఆ మరకలు పోతున్నది. Now, how about the marks of sin upon our faces? అట్లయితే పాపపు యొక్క మరకలు మన ముఖములపై ఉండగా because of the inherited sinful nature, మన యొక్క స్వాస్థ్యమైనటువంటి పాపములను కలిగేటువంటి ఆ మరకలు, we carry upon whole body marks of sin. మన యొక్క దేహమంతటిపై పాపపు యొక్క మరకలను కలిగి ఉన్నాం. Right from the head to the feet. తల మొదలుకొని పాదముల వరకు ఉన్నవి. You can see from your head and the eyes and the nose and the chin and the teeth and the hand and feet some marks of sin. మీ యొక్క తలలోను, మీ ముఖముపైని, మీ కనులలో, మీ పెదవులపైని, మీ యొక్క ముఖముపైని, మీ యొక్క వర్చస్సుపైని, మీ దేహంపైని, మీ చేతులపైని ఏదో ఒక విధమైనటువంటి పాపపు యొక్క మరకలు కనబడుతుంది. ఉన్నవి అక్కడ. And they won't go easily. అవి సులువుగా పోవు. It's only when you begin to obey God, దేవునికి లోబడడానికి ఆరంభించినప్పుడు, and are washed daily, దినదినము రక్తములను కడగబడేటప్పుడు, ఈ మార్క్ స్టార్ట్ డిస్అపియరింగ్, ఈ మరకలన్నీ మాయమైపోతున్నాను. అయ్యో ఆల్సో ఫేస్ చేంజ్, అప్పుడు నీ ముఖం మారిపోవు. ద సేమ్ ఫేస్ బికమ్ డిఫరెంట్ ఫేస్, అదే ముఖము వేరైన ముఖం అవును. అండ్ అదర్స్ కెన్ సీ ద మార్క్స్ ఆఫ్ ప్యూరిటీ అండ్ జెంటిల్నెస్ అండ్ కైండ్నెస్ ఆన్ సేమ్ ఫేస్. పవిత్రత, పరిశుద్ధత, మృదుత్వము, సాధుత్వము, నెమ్మది, నిదానముతో కూడినటువంటి ఆ లక్షణములు అదే ముఖం పైన ఇతరులు చూచారు. దీని మార్క్స్ వోంట్ గో అవే ఆన్ ద డే ఆఫ్ న్యూ బర్త్. మరి నూతన జన్మ దినమునే ఈ మరకలన్నీ పోవు. దే గో అవే గ్రాడ్యువల్లీ, అవి మెల్లమెల్లగా పోవు. అండ్ ఫైనల్లీ ఆన్ ద డే ఆఫ్ రిజరెక్షన్, అప్పుడు చివరిగా పునరుత్థాన దినమున, దెన్ యు సీ యు ఫేస్ టు ఫేస్, అప్పుడు ఆయన ముఖాముఖిగా, వి షల్ బి లైక్ హిమ్, మనం ఆయనను పోలి ఉండదాము. ఇన్ దట్ సెన్స్ వి ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్, ఆ భావములు దినదినమున ఆయన రక్తములో కడగబడుతున్నాయి. మార్క్స్ ఆఫ్ సిన్ టు బి వాష్డ్ అవే, పాపము మరకలు కడగబడును. దెన్ థర్డ్లీ, మూడవది, ద పర్జింగ్, హెబ్రూ 9:14. హెబ్రీయులకు 9:14, 9:14, 9వ అధ్యాయము 14వ. How much more shall the blood of Christ, with the eternal spirit, purge your conscience from dead works to living God. నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. That word purge is very strong to the in Telugu. తెలుగులో ఇక్కడ బలమైన శుద్ధి అనే పదముగా కనబడుతుంది. Generally, when the goldsmith is refining a gold, sadharanamuga kamsali varu bangaramunu shuddhi cheyinappudu, he will melt the gold in a vessel, bangaramunu oka paathralo kariginchu, in a strong fire, balamainaatvanti agni jwalanu undu. Then he brings a very strong flame, blue flame, by blowpipe in the same metal, appudu gottamu teesukoni ooduta dwara ade agnilo neelavarnamugainaatvanti jwalalo vachi anta paryantam oothunadu. And does it 10 times, అప్పుడు అట్లు 10 అంతలు చేస్తున్నాడు. ఎవ్రీ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇస్ బర్న్ట్ అవే, దానిలో ఉన్న ప్రతి నలుసు చిన్నది కూడా కాలిపోరు. దెన్ యూ కెన్ సీ ఓన్ ఫేస్ రిఫ్లెక్ట్ లైక్ మిర్రర్ ఇన్ ద సేమ్ మెటల్. అద్దము వలె అదే ద్రావకములో తన ముఖము కనబడేంత వరకు చేస్తున్నాడు. నౌ ఇస్ ది ప్యూర్ గోల్డ్, ఇప్పుడు ఇది స్పష్టమైనటువంటి స్వచ్ఛమైన బంగారం. లైక్ ఎ మిర్రర్ ఐ కెన్ సీ మై ఓన్ ఫేస్ షైనింగ్ అవుట్ దేర్. అద్దము వలె నా ముఖము దానిలో మెరయుచున్నది కనబడుతున్నది. దట్స్ కాల్డ్ పర్జింగ్, అది శుద్ధి చేయుట. That means from the very hidden texture of the gold, the dirt is being burnt away. దాని యొక్క భావం ఏమనగా బంగారములో దాచబడి కనబడకుండా ఉన్నటువంటి నలుసుతో కూడిన సహా అది అంతయు దహించబడుతుంది. All of us carry in us the curse of sin. మనందరిలో కూడా పాపం యొక్క శాపము మనం మోసుకొని వెళ్తున్నాం. We have inside the sinful nature. మన లోపల పాప స్వభావం ఉన్నది. And we have to become part of our divine nature. మనం దైవ స్వభావములోని పాలివారము కావాలను. And God has to bring in us the refining fire. దేవుడు మన లోపలికి శుద్ధి చేయనటువంటి అగ్నిని తేవాల్సి ఉంది. Till we are completely divine. మనము సంపూర్ణమైన దైవికముగా చేయబడే పరియంత. The very face of Lord Jesus Christ is reflected clearly from us. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ముఖము మన లోపల నుండి స్పష్టముగా ప్రతిఫలింప చేయబడే పర్యంతము జరగాలి. ఫర్ దాట్ యు రిక్వైర్ ద బ్లడ్ ఇన్ ద కాన్షియస్. దాని కొరకై నీ మనస్సాక్షిలో రక్తం కావాలి. దట్ మీన్స్ అవర్ కాన్షియస్ షుడ్ బికమ్ వెరీ వెరీ సెన్సిటివ్. దాని యొక్క అర్థం ఏమనగా మన యొక్క మనస్సాక్షి బహు గమనముగా కలిగినది. ఈవెన్ ద వెరీ థాట్ ఆఫ్ సిన్ వాస్ నాట్ వెరీ పర్ఫెక్ట్. పాపము యొక్క తరం పనగానే మనలో ఒక విధమైనటువంటి పులకరింపు కలుగుతుంది. How it turns into a grain of sand in the eye gives trouble. చూడండి, ఒక చిన్నని ఇసుక నలుసు మన కంటిలో ఎంత బాధ కలిగిస్తుంది. But the very same grain in the nose
అయితే అదే నలుస్తూ ముక్కులో పడితే ఏం బాధలేదు. But when going in the eyes, అయితే కంటిలో పడితే much pain there. తాళ నొప్పి. While 10 times the sand may go in the mouth or the nose, or here, won't give trouble. దాని అంతగా ఇంకా పదంతల మందు కూడా నోట్లో ముక్కులో పడితే అంత బాధ కలగదు. Because the eyeball is very sensitive. ఎందుకనగా ఆ కనుగుడ్డు చాలా సూక్ష్మమైనటువంటిది. Same way should be your conscience. అట్లనే మీ యొక్క మనస్సాక్షి కూడా ఉండవలసింది. As you grow spiritually, ఆత్మీయముగా ఎదిగే కొలది, we become very very sensitive. మనము చాలా అతి సూక్ష్మ జ్ఞానం కలిగి ఉంటాము. The thought of sin becomes very very repulsive. పాపం యొక్క తలంపు కూడా మనకు అది వేదన కలిగిస్తుంది. For that we require the daily purging by the blood. దాని నిమిత్తమై దినదినము రక్తం వలన కడగబడట అవసరం. By faith we receive into us the blood for inward cleansing. విశ్వాసము ద్వారా ఆంతర్యములోని పవిత్రత శుద్ధి కొరకై రక్తమును పొంది outwardly I do no sin. ఒకవేళ బాహ్యముగా నేను ఏ పాపం చేయకపోతే, I know my inward nature. అయితే నా ఆంతర్య స్వభావము నాకు తెలుసు. Evil thought or bad dream, చెడు తలంపులు చెడు స్వప్నములు, even that has to be removed and cleansed. అవి కూడా తొలగించబడాలి, అవి కూడా కడగబడాలి. These three words help you for blood. ఈ మూడు మాటలు ఆ రక్తం విషయంలో సహాయం చేయు. The daily cleansing and washing and purging. దినదినము పవిత్రపరచబడము, దినదినము కడగబడము, దినదినము శుద్ధి చేయబడము. All by the blood. ఇవన్నీ కూడా రక్తం చేయు. Of the lamb. గొర్రె పిల్ల యొక్క రక్తం. Behold the lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. Behold the lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. Ask the Lord, let you see him as he is. ప్రభువును అడగండి, ఆయన ఉన్న పాదున మనకు కనబడినట్లు చేయమని. If God helps us, we shall see the remaining verses. దేవుడు మనకు సహాయం చేసినట్లయితే మిగతా వచనములు ఈ సాయంకాలమున మనం వింటాం. For Lord has revealed both the lamb in the other chapters of Revelation. ప్రకటన గ్రంథంలోని ఇతర అధ్యాయములో ప్రభు గొర్రె పిల్ల విషయమై ఏమేమి బయలుపరిచి ఉన్నాడో అవి సాయంకాలం సూచన. బట్ ప్లీజ్ ప్రే అగైన్ అగైన్. అయితే తిరిగి తిరిగి ప్రార్థన చేయండి. లార్డ్ టీచ్ మీ అబౌట్ ద లామ్. ప్రభువా గొర్రె పిల్ల విషయమై నాకు నేర్పించు. హౌ టు ఈట్ హిమ్ అండ్ ఫీడ్ అపాన్ హిమ్. ఆయన నేను ఎట్లు భుజించవలసింది, ఎట్లు ఆయన నేను తినవలసింది. హౌ టు బి వన్ విత్ హిమ్. ఎట్లు నేను ఆయనతో ఏకము కావలసింది. అండ్ బి ఏ పార్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో ఎట్లు భాగము కావలసింది. ద సెవెన్ హార్ట్ అండ్ సెవెన్ ఐస్. ఏడు కొమ్ములు ఏడు కనులు. అండ్ గివ్ అస్ ఆల్సో divine wisdom. మనకు దైవ జ్ఞానము కూడా ఇచ్చును. Shall we pray? ప్రార్థన చేయండి.